त्वा गणपतिगुं हवामहे। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि। ఈ శ్లోకంలో మూడు లక్షణాలు చెప్తున్నారు, మూడు గుణములు. వేటిని సంపాదించుకున్నటం ద్వారా మానవుడు ఆత్మజ్ఞానానికి యోగ్యుడు అవుతాడో, అటువంటి మూడు గుణములు చెప్పబడుతున్నాయి. వీటన్నిటికీ జ్ఞానము అని పేరు. జ్ఞాన సాధనములోగుట వలన జ్ఞానము అనే పేరు పెట్టారు, అది మనం అనుకున్నాము. దీంట్లో మొదటిది భక్తి. కాబట్టి భక్తి జ్ఞాన సాధనం. చూడండి, సాధారణంగా లోకంలో దృష్టి భక్తి గురించి కొంత విలక్షణంగా భిన్నంగా ఉంటుంది. సమకాలీన సమాజంలో ఉండే ధోరణులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంటుంది. లేకపోతే భగవద్గీత ఎందుకు చదవడం? మనకు మన ధోరణిలో మనమే పోతూ ఉండొచ్చుగా. వాటన్నింటినీ పరిశీలించాలి. వ్యక్తులను మనం నిందించరాదు. వ్యక్తులందరూ యాక్సెప్టబుల్లే. ఆల్ పీపుల్ ఆర్ ఆత్మస్వరూపులే. దీంట్లో అనాత్మ ఎవళ్ళు లేరు. వ్యక్తులందరూ మనకి స్వీకార్యులే, కానీ వాళ్ళ భావజాలం మాత్రం స్వీకరించకూడదు. పరీక్ష పెట్టి తీసుకోవాలి. పరీక్ష చేయకుండా భావజాలాన్ని స్వీకరించటం అన్నది అజ్ఞానం, తెలివి తక్కువ. కాబట్టి ఎవడో చెప్పాడు కాబట్టి మనం తీసుకోవటం అనేది ఉండకూడదు. ప్రతి విషయాన్ని ప్రశ్నించటం అభ్యాసం చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎందుకు అని అడగాలి. చిన్నపిల్లలు అడుగుతారు, మనం చిన్నపిల్లలు నోరు నొక్కేస్తూ ఉంటాం. వాళ్ళకి సమాధానం చెప్పడం చేతగాక నోరు నొక్కేస్తాం. దాంతో కొద్ది రోజులు అయ్యేప్పటికీ వాళ్ళు కూడా మనకు మనలాగా అడగడం మర్చిపోతారు. డూడు బసవన్న అని సామెత ఒకటి ఉంది తెలుగులో. అంటే ఆ బసవన్న అన్నిటికీ తలకాయ ఊపుతూ ఉంటుంది అలాగా. సో బసవా బసవా, ఈ గృహ యజమాని గొప్ప శిబి చక్రవర్తి అంతటి దాత అవునంటావా కాదంటావా అంటే అవునండి. ప్రతిదానికి తలకాయ ఊపుతూ ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రతిదాన్ని ప్రశ్నించడం అభ్యాసం చేయాలి. భక్తి. భక్తి అనగానేమి? భక్తి దేని కొరకు? ఈ రెండు పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భక్తి అనగా ప్రేమ. భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే. ఇప్పుడు దేనిపై ప్రేమ అంటే పరమాత్మపై ప్రేమకే భక్తి అని పేరు. పరమాత్మ సంసారము రెండు వేరువేరు చోట్ల ఉండవు. పరమాత్మ వైకుంఠంలోనూ సంసారం మన ముందు భూలోకంలోనూ అలా ఉండదు. అలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? భూలోకం మీద ప్రేమను వదిలిపెట్టేసి వైకుంఠవాసి అయిన పరమాత్మ మీద ప్రేమ పెట్టుకుంటే దాని పేరు భక్తి అని చెప్పాల్సి వస్తుంది. ఓ సందర్భంలో అలా చెప్పచ్చు, తప్పేం కాదు. మొత్తానికి భక్తి అనగా ప్రేమ అనే ట్రాన్స్లేషన్. భక్తి ఈజ్ లవ్, సింపుల్ ట్రాన్స్లేషన్. అయితే లవ్ అంటే మనకి డబ్బు మీద ప్రేమ ఉంటుంది, మరి దాన్ని ఏమంటారు? కాబట్టి టు మేక్ సమ్ డిస్టింక్షన్, అంటే కొంత తేడాను చూపించడం కోసం లవ్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఈశ్వరుని ఎందలి ప్రేమకు భక్తి అని పేరు. అయితే ముందు అలా చెప్తారు, ఈశ్వరుని అందరి ప్రేమకు భక్తి అని అలా ముందే చెప్తారు ఆ డెఫినేషన్. అది కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ ఆ డెఫినేషన్ కూడా మార్పు చెందుతుంది. ఉదాహరణ ఎందుకు మార్పు చెందుతుందంటే, ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు అనుకోండి. ఈశ్వరుని అందరి ప్రేమ అన్నారు, ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుని అందులో ప్రేమ ఏమైపోతుంది? ప్రేమ అనే మిగులుతుంది. ఎందుకంటే ఆయన స్వరూపమే ప్రేమ అయినప్పుడు ప్రేమస్వరూపినిపై ప్రేమ అంటే అర్థం ఏంటండి? ఎందుకు అంత డబుల్? ఎందుకు ప్రేమ అంటే సరిపడుతుంది. కాబట్టి ప్రేమయే భక్తి, అది ఏ ఈశ్వరుడు. చూసారా, అది ఏ ఈశ్వరుడు. ఎందుకని? ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు కనుక. అటువంటి ఆ స్థితికి చేరుకున్నప్పుడు
అప్పుడు ఈశ్వరునిపై ప్రేమ భక్తి అనే నిర్వచనాన్ని కొద్దిగా మోడిఫై చేస్తాం. అప్పుడు ఏమంటామంటే ప్రేమయే భక్తి అని అంటాం. ఓకే, కాబట్టి ఆరంభంలో ఈశ్వరునిపై ప్రేమకు భక్తి అని పేరు. ఇప్పుడు ఈ ప్రేమ ఓ రోజు ఉండి ఇంకో రోజు లేదనుకోండి, అటువంటి ప్రేమని వ్యభిచారిణి అని అంటారు. అవ్యభిచారిణి అని ఉంది కదా, వ్యభిచారిణి అంటే మీరు మరోలా ఏమనుకోద్దు, దాని అర్థం ఏంటంటే మారిపోతూ ఉండేది అని అర్థం. ఎప్పుడైనా మీరు విన్నారా ఇది గుడ్ వెదర్ ఫ్రెండ్ అని విన్నారా, గుడ్ వెదర్ ఫ్రెండ్ విన్నారన్నమాట. అదొక ఎక్స్ప్రెషన్, ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. అంటే వాడు ఎప్పుడు ఫ్రెండ్ అవుతాడనమాట, యువతల వాడు బలంగా ఆరోగ్యంగా సంపన్నుడుగా ఉన్నంతసేపు ఫ్రెండు, యువతల వాడు కష్టాల్లో పడితే వాడు ఫ్రెండ్ కాదు, దాన్ని గుడ్ వెదర్ ఫ్రెండ్ అంట. నిజంగా వెరీ ఇంపార్టెంట్, పాలిటిక్స్లో బాగా వర్కౌట్ అవుతుంది గుడ్ వెదర్ ఫ్రెండ్. సో ఎనీవే, సో అంటే మనకి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుడి మీద ప్రేమ చూపిస్తాము. దీన్నే కన్వీనియంట్ భక్తి అని కూడా అంటారు. చూడండి ఆ పదం అర్థమైందా మీకు, కన్వీనియంట్ భక్తి అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిపై ప్రేమ, మనకు కొంచెం పరిస్థితి వ్యతిరేకిస్తే ప్రతికూలమైనప్పుడు దేవుడి మీద ప్రేమ ఉండదు. పైగా పరిస్థితులు మరీ వికటిస్తే దేవుణ్ణి చెడమడ తిట్టడం కూడా ఉంటుంది. అంటే ప్రేమంతా మారిపోతుంది. చాలామంది అంటారు మేము దేవుణ్ణి బోళ్ళంత ప్రేమించినాము, ఎంతో పూజలు అవి చేశాము, ఏం లాభం అని అంటారు. మామూలుగా అసలు ప్రశ్న వేస్తారు, ఏమని ఏమండి దేవుడు ఉన్నట్లయితే గ్యాస్ పైప్ లైన్ పేలిపోయి అలా చచ్చిపోతారా 40 మంది, సిమెంటు బిల్డింగ్ పడిపోయి 60 మంది చచ్చిపోతారా, అయితే బస్సుకి యాక్సిడెంట్ అయ్యి 20 మంది చచ్చిపోతారా, అలా ఎందుకు చచ్చిపోతున్నారు, దేవుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. దేవుడు ఏం చేయాలి, పెట్రోల్ మండకుండా చేయాలి. అది అలా చేస్తే దేవుడు అవుతాడా, పెట్రోల్ మండితే దేవుడు అవుతాడా? పెట్రోల్ మండితేనే దేవుడు అవుతాడు. కాబట్టి దేవుడు అంటే జీవనమే దేవుడు కాదు, మృత్యువు కూడా దేవుడే. మనం ఆ సంగతి గమనించాలి. కాబట్టి జీవనమునందు మాత్రమే కాక మృత్యువునందు కూడా ఈశ్వరుణ్ణి దర్శించగలిగితే అప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఉదయించవు. ఎందుకంటే ఇటువంటి ప్రశ్న వేసాడు అంటే వాడి భక్తిలో కొంత తేడా ఉన్నది. ఎప్పుడు కూడా ఈ ప్రేమ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఏమో నువ్వు బాగా డబ్బున్నవాడివి, బలంగా ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారనుకోండి, వాడు ఎంత నొచ్చుకుంటాడు మీరు ఆలోచించండి, నొచ్చుకుంటాడు. ఏమో నీ ధనంతో నాకు సంబంధం లేదు, నువ్వు ధనవంతుడు అయినా కాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎంత సంతోషిస్తాడు కదా. మామూలుగా మీకు చూస్తారు, సినిమాల్లో కూడా చూస్తారు, హీరో చాలా ధనవంతుడు అని అనుకుని ఆమె ప్రేమిస్తుంది, ఆ తర్వాత వాడు చెప్పేస్తాడు నేను ఉంటే నటించాను నీ దగ్గర అలాగా, నేను ధనవంతుడిని కాదు అని చెప్పేస్తాడు. చెప్పేస్తే ఆవిడేమంటుంది, నువ్వు ధనవంతుడు కాకపోయినా పర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మా నాన్నను ఎదిరించి నిన్నే పెళ్ళాడతాను అని అంటుందా అందా అంటుందా అందా. అది ప్రేమ అంటే, అది ప్రేమ. అవ్యభిచారిణి భక్తి, అది యథార్థమైన. ఆ క్షణం వరకు ఏమనుకుందామే, ఈ నాయకుడు కోటీశ్వరుడి కొడుకు అని అనుకున్నాడు. ఆ క్షణంలో ఆవిడికి తెలిసింది, ఏమని కోటీశ్వరుడు అదంతా ఉత్తుత్తి మాట, కోట్లు లేవు ఏం లేవు, వీడు తొడుక్కున్న కోటు కూడా అద్దెకి తెచ్చుకుని తొడుక్కున్నాడు అని తెలుస్తున్నాడు. తెలిస్తే వాడు చెప్పేస్తాడు, చూడు నేను నిన్ను మభ్యపెట్టాను, నేను భేదవాడిని, నా దగ్గర ఏమీ సంపద లేదు, నిజానికి నాకంటే మీరే బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు అని చెప్పేస్తాడు. చెప్పేసి కాబట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్పేస్తాడు. ఎందుకంటే నాయకుడు కదా, మోసం చేయడు, నాయకుడు మోసం చేయడు. చెప్పేసేప్పుడు ఆవిడ వెంటనే హర్ట్ అయిపోయి, ఎంత మాట అన్నావు, నా ప్రేమనే శంకిస్తావా అని ఆమె ఒక చిన్న ఉపన్యాసం చెప్పి ఐఎమ్ విత్ యూ అంటుంది. దట్ ఈస్ లవ్. అలా ఉండాలి, అవ్యభిచారిణి ఈశ్వరుని ఎడల ప్రేమ ఆ విధంగా ఉండాలి. అవ్యభిచారిణి భక్తి, అది ఒక అంశము. ఇంకొక అంశము, భక్తి ఎలా ఉండాలంటే అనన్య యోగేన, భక్తిని చేసే ఉపాయమేమి. యోగము అంటే ఉపాయం, తృతీయ విభక్తి కూడా ఉపాయము అనే సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఉపాయముతో ఈ భక్తిని మనం అనుష్ఠించాలి, అనన్య యోగేన.
సో అనన్య యోగము, యోగము యోగము అంటే ఉపాయము, ఇదో యోగము. భగవద్గీత అంతా యోగాలే, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం, అన్నీ యోగాలే. ఇక్కడ భక్తికి మాత్రము ఒక విశేషణం ఏమిటంటే అనన్య భక్తి, అనన్య యోగము, దాన్ని భక్తి అంటారు. ఇప్పుడు ఈ అనన్య శబ్దాన్ని రెండు లేక మూడు విధాలుగా వ్యాఖ్యానం చేశారు. ఒకటి శంకరులు వ్యాఖ్యానం చేయబోతున్నారు. ఇప్పుడు చూడండి, ఈశ్వరుడు పైన వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు మన ముందు ఉన్నాడు అన్నట్లయితే భేదం వచ్చేసింది. ఆ భేదము అన్య అంటే భేదము అని అర్థం. అటువంటి భేదముతో కూడిన యోగము అది భక్తికి పనికిరాదు. భేదాన్ని నిరాకరించే విధంగా ఆ ఉపాయము ఉండాల్సి ఉంటుంది. అనన్య యోగేనా అంటే ఎలాగనమాట, జగద్రూపంగా మన ముందు ఈశ్వరుడే ఉన్నాడు. జగద్రూపుడ జగద్రూపంగా అంటే జగదేవ హరిహి హరిరేవ జగత్, జగత్తే హరి, హరియే జగత్. మన ముందున్న పృథివీ, అప్పులు అంటే జలములు, తేజస్సు, వాయువు, అగ్ని, తేజస్సు అంటే అగ్ని, వాయువు ఆకాశం, ఈ ఐదు కూడా, ఈ పంచభూతములు కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకట రూపముదే అని దర్శించి అది అనన్య, అలా దర్శించటమే యథార్థమైన భక్తి. అప్పుడు ఈ సృష్టిలో మీకు ద్వంద్వములన్నీ కూడా సమసిపోతాయి, తొలగిపోతాయి. ఎందుకంటే ద్వంద్వాల్లో ఒకదాని ఎందు అనుకూల భావము, మరి ఒకదాని ఎందు ప్రతికూల భావము ఉంటుంది. మిత్రుడు అనుకూలుడు, శత్రువు ప్రతికూలుడు. కానీ మిత్రుని ఎందు దైవమే గలదు, శత్రువు ఎందు కూడా దైవమే గలదు. దెర్ ఇస్ నో ఫ్రెండ్ అండ్ ఫో, దెర్ ఇస్ ఓన్లీ డివినిటీ అన్నాడు మహాత్ముడు. సో శత్రువు మిత్రుడు అనే ద్వంద్వాలు ఏమీ లేవు, ఉన్నదంతా ఒకే ఒక దైవత్వము, దైవత్వము, గాడ్లీనెస్. గాడ్ అనేది, గాడ్ అంటే ఒక పెద్ద అయినా అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ పెద్ద ఆయనే జగత్ రూపంగా ప్రకటమయ్యాడంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఆయనే నీళ్ల రూపంగా ఉన్నాడు, ఆయనే నిప్పు రూపంగా ఉన్నాడంటే కూడా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి గాడ్ అంటే ఓ పెద్ద అయినా అనుకుంటే అన్ని సమస్యలు వస్తాయి. ఫిలసాఫికల్గా ఇట్ బికమ్స్ ఇంట్రాక్టబుల్ అయిపోతుంది. కాబట్టి గాడ్ అంటే ఒక పెద్ద ఆయన కాదు, గాడ్ అంటే ఒక తత్వము, ఒక తత్వానికి గాడ్ అని పేరు. బంగారము అంటే ఏమిటది? ఒక తత్వము. తత్వం అని ఎందుకన్నారంటే బంగారానికి స్వతహాగా రూపము ఏమీ ఉండదు. అందుచేత అన్ని రూపాలు దాని రూపాలే అవుతాయి. నేను నెక్లెస్ అన్నా బంగారం యొక్క రూపమే, కర్ణాభరణం అన్నా బంగారం యొక్క రూపమే. ఎందువల్ల? స్వతహాగా దానికి ఏ రూపము ఉండదు. అదేవిధంగా అగ్ని అన్నా ఈశ్వరుడే, వాయువు అన్నా ఈశ్వరుడే, అప్పులు, అప్పులు అంటే నీళ్లు, అప్పు అంటే అప్పు చేసేది కాదు, అప్పు అంటే నీళ్ళు అని అర్థం. లోన్ తీసుకుంటారు చూడండి, రుణం అది కాదు అర్థం. అప్పులని సంస్కృతం వాళ్ళు తరచుగా అంటూ ఉంటారు. కాబట్టి అప్పులన్నా ఈశ్వరుడే అంటే ఈ ఇన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు, వాస్తవానికి ఏ రూపము లేని ఆకాశము కూడా ఈశ్వరుడే అని మీరు అన్నప్పుడు, అంటే బంగారం లాంటి వాడు స్వతహాగా తనకంటూ ఏ రూపము లేనివాడు. కాబట్టి అటువంటి నిరాకారుడైన ఈశ్వరుడే మన ముందు అన్ని ఆకారములతో ప్రకటమై ఉన్నాడు, జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఒక అన్య అనే ఒక అన్యత్వాన్ని మనం త్రోసిపుచ్చినాము. ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు, మన ముందేమో జగత్తు ఉంటుంది. ఈ జగత్తు మలినము, అపవిత్రము, ఈశ్వరుడు మాత్రమే పవిత్రుడు. ఇది ఈ జగత్తులో ఉన్నంతసేపు అపవిత్రతయే, ఈశ్వరుని వైకుంఠానికి వెళ్ళిన తర్వాతనే మనకి పవిత్రత లభిస్తుంది అని ఆ విధంగా మీరు భక్తి చేసినట్లయితే ఆ భక్తి అన్యయోగేన భక్తి అవుతుంది తప్ప అనన్యయోగేన భక్తి అవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని భాష్యకారులు భాష్యంలో ముందే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకసారి అందాము, మించ అది అవతారిక, మయిచ ఈశ్వరే. అసలు మీరు ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి. భక్తి అంటే ఎలా ఉంటుంది అయితే, మనకేమవుతుందంటే
భక్తి ఇది 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 అని అనేక రకాలుగా భక్తిని మీరు భావన చేసుకుంటూ పోతే అసలైన భక్తి తెలియకుండా పోతుంది. ఒక వెస్టర్నర్ ఇండియాకు వచ్చాడు. వచ్చే ముందు అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు, అక్కడ జాక్ ఫ్రూట్ అని ఒకటి ఉంటుంది, అది చాలా రుచికరమైన ఫ్రూట్, అది అమెరికాలో ఉండదుగా, అది ఎప్పుడైనా ఇండియా వెళ్తున్నావు కాబట్టి జాక్ ఫ్రూట్ నువ్వు తిను అని చెప్పేసి చెప్పారు. ఇండియాలో దిగాడు. దిగి ఇక్కడ జాక్ ఫ్రూట్ ఏమిటని ఏదో వాకప్ చేశాడు. ఎవడో ఏం చేశాడంటే ఇతన్ని, అమెరికన్ కదా తెలియదు కదా, ఇతన్ని సంతోషపెట్టడం కోసం ఓ జామ పండు ఇచ్చి దీన్నే జాక్ ఫ్రూట్ అంటారని చెప్పాడు. అంటే అతను అది తిని ఓహో జాక్ ఫ్రూట్ ఎంత బాగుందో అని అనుకున్నాడు. అలాగంటే అభిప్రాయంలో ఉండిపోయాడు. ఆ తర్వాత ఇంకో చోట ఆ జాక్ ఫ్రూట్ ఎంత అని అడిగాడు ఎవడో. అంటే వాడెవడో కొంచెం ఇంగ్లీష్ చదువుకున్నవాడు, దిస్ ఈజ్ నాట్ జాక్ ఫ్రూట్, ఇది వీటిని జామ పండు అంటారు, ఇది పావుల రూపాయికి 3 అని చెప్పాడు. నీకు తెలియదులే ఇదే జాక్ ఫ్రూట్ అని అవి కొనుక్కుని తినడం ప్రారంభిస్తే పక్కన ఉన్నవాడు ఎవడో, నువ్వు పొరపడ్డావయ్యా, ఇది జాక్ ఫ్రూట్ కాదు, ఇది జామ పండు, ఇది డిఫరెంట్ ఫ్రూట్ అని చెప్పాడు. భక్తి విషయంలో కూడా అలా ఉంటుంది. ఇదే భక్తి అని ఎవడో చెప్తాడు, వీడు హీ యాక్సెప్ట్స్ ఇట్, అగో ఆ జాక్ ఫ్రూట్ లెక్కన ఉంటుంది అది కూడా. అర్థమైందా మీకు పాయింట్ అర్థమైంది కదా? కాబట్టి భక్తి అనగానేమి, స్పష్టమైన అండర్స్టాండింగ్ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతిదాన్ని స్పష్టంగా తెలుసుకుని చేయాలి. ఏ పని చేసినా జ్ఞాత్వా కర్మాణి కురువీత, భక్తి చేసినా కర్మలను చేసినా తెలుసుకుని చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం స్పష్టంగా తెలుసుకుని చేయాలి. గుడ్డెద్దు చేలో పడ్డద్ది అని సామెత ఒకటి ఉంది తెలుగులో, పూర్వం వాళ్ళు అలా అనేవారు. అంటే చూపు లేని ఎద్దు చేలో పడి మేసేస్తుంది. ఎటువైపు మేస్తుందంటే ఎటో అటు మేస్తూ ఉంటుంది, దానికి కనపడదు. అలా ఉండకూడదు. సో స్పష్టమైన జ్ఞానము తెలుసుకుని చేయాలి. తెలుసుకోవాలంటే ఉపాయం ఏమిటి, చక్కగా ప్రశ్నించటం అభ్యాసం చేయాలి. సో భక్తి అనగానేమి, సో స్పష్టంగా ప్రశ్నించి తెలుసుకుని భక్తిని చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా ముందు ఈశ్వరే అనగానే నేను ఈ డిస్కషన్ అంతా మొదలెట్టాను. ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి. ఇది ఎలాగంటే నగల దుకాణంలో ప్రవేశించి నగలను భావన చేయటమే ఎరుగును కానీ ఆ నగల వెనుక ఉన్న బంగారమును భావన చేయుట ఆమె ఎరుగదు, ఆమె కానీ ఆయన కానీ అనే స్థితి అంత మంచి స్థితి కాదుగా. కాబట్టి ఆమె నగలను చూస్తూ ఉన్న, నగలతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ నగలకు మూలంలో ఉండే బంగారాన్ని కూడా భావన చేయటం అభ్యాసం చేయాలి. దీన్నే ఏమంటారంటే కార్యదృష్టి వెర్సెస్ కారణ దృష్టి అని అంటారు. ఎప్పటికీ ఇదిగో మన భూలోకము, మన సికింద్రాబాదు, పద్మారావు నగరు, ఈ మాల్లు, ఆ బ్యాంకు, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా డబ్బు అని ఈ రకంగా ఈ దృష్టి కార్యదృష్టి అంటారు. అలా బతకూడదు, అలా ఉండకూడదు. ఆ దృష్టి ఏం చేస్తుందంటే మనిషిని ఒక భయంకరమైన అజ్ఞానంలో, ఒక మిథ్యా ప్రపంచంలో కట్టి పడవేస్తుంది. ఓ రోజు తెలుస్తుంది వాడికి, ఏమని ఇదంతా కూడా మిథ్యా అని తెలిసిపోతుంది వాడికి. తెలిసిపోతే వాడు తట్టుకోలేకపోతాడు, గుండెలు అవిసి మరణిస్తాడు మనిషి. అలా అవ్వకూడదు. ఇది ఎలాగంటే వీడు నా కొడుకు, వీడు నా కొడుకు అని అనుకుంటూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంకా మరణ శయ్యమే తెలిసింది, వీడు నా కొడుకు కాదు అని తెలిసింది అనుకోండి, అది ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. సంథింగ్ లైక్ దాట్, ఏదో దృష్టాంతం చెప్పాను. కాబట్టి ఈ ప్రపంచమే సత్యము అనే దృష్టికోణము చాలా తప్పది, అలా బతకూడదు. ఈ ప్రపంచం సత్యం కాదు, ఇది సత్యంలాగా కనపడుతుంది. అంచేతనే చాలా కాషస్గా ఉండాలి. సత్యంలాగా కనపడుతుంది, నువ్వు టేబుల్ సత్యము, మైకు సత్యము, కట్టె సత్యము, పుల్ల సత్యము అనుకుంటే సైన్స్ ఉండేది కాదు. వాళ్ళు టేబుల్ సత్యం అని అనుకోలేదు, దాన్ని పరీక్ష చేశారు. ఇజరే టేబుల్, దీన్ని పరీక్ష చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇది సెల్యులోజ్ అన్నారు. సెల్యులోజ్ అన్నారు. టేబుల్ సత్యము అనుకుంటే సెల్యులోజ్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది, సెల్యులోజ్ అన్నారు. ఈ సెల్యులోజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని పరీక్ష చేశారు. పరీక్ష చేస్తే ఈ సూర్యకాంతిని ఈ ఆకుల్లో ఉండేటువంటి పత్రహరితము, క్లోరోఫిల్ అబ్జార్బ్ చేసుకుని ఈ ఆకులు
చుట్టూ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కూడా అబ్జార్బ్ చేసుకుని భూమిలోంచి నీటిని అబ్జార్బ్ చేసుకుని అది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు గ్లూకోజ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఆ గ్లూకోజు పొలిమరైజ్ అవుతుంది, అంటే ఒక గ్లూకోజ్కి ఇంకో గ్లూకోజు ఇంకో గ్లూకోజు ఇంకో గ్లూకోజ్ అలా కలుపుకుంటూ పోతారు. కలిపి లింకులు పెడితే చైన్ తయారు చేస్తారు చూడండి, లింకుకి లింకు లింకు లింక్ పెట్టుకుంటే ఏమవుతుంది, చైన్ అవుతుంది. అలాగే గ్లూకోజ్ మాలిక్యూల్కి ఇటు అటు 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 అలా గ్లూకోజ్ మాలిక్యూల్స్ 1000 మాలిక్యూల్స్ కలిపేసి ఒకే చైన్ కింద చేశారనుకోండి, దాన్ని పొలిమర్ అంటారు. ఆ పొలిమరే సెల్యులోజ్. కాబట్టి ఇది టేబుల్ కాదు, టేబుల్ అంటే మనం కూర్చుని రాసుకుంటున్నాం కాబట్టి టేబుల్ అని అనుకుంటున్నాం, కానీ ఇట్ ఈస్ సెల్యులోజ్. అండ్ దెన్ వాట్ ఈస్ సెల్యులోజ్? సెల్యులోజ్ ఈజ్ గ్లూకోజ్ రిపీటెడ్ మెనీ టైమ్స్. గ్లూకోజ్ అదే రిపీటెడ్ మెనీ టైమ్స్. వాట్ ఈస్ గ్లూకోజ్? కేమ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అండ్ వాట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్? సన్లైట్ అండ్ ఎర్త్. కాబట్టి ఇది పృథివీ. చూడండి, ఇది సైన్స్ అంటారు. దృష్టి ఉండద్దు, ఇది టేబుల్, మా తాత ఇచ్చాడు నాకు అని ఇంకెంతసేపు తాత టేబుల్ ఇదేనా? సైన్స్ దృష్టి ఉండద్దు, కారణ దృష్టి ఉండాలి. అలాగే ఈశ్వరే, సూర్యుడిని చూడగానే ఎవడు పెట్టాడు రా ఈ దీపాన్ని ఆకాశంలో? ఈశ్వరుడు. ఒక దైవతత్వము గలదు, ఒక హయ్యర్ పవర్ గలదు. ఈ సూర్యుడు ఇలా ఇంత పెర్ఫెక్ట్గా ఉదయించి అస్తమిస్తున్నాడే, ఎందుకు అలా చేస్తున్నాడు? ఒక హయ్యర్ పవర్ గలదు. ఈ చంద్రుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? హయ్యర్ పవర్ గలదు. పృథివీ, ఆపహ, వాయు, ఆకాశ, అగ్ని, ఇవన్నీ ఇలా ఎందుకు ఉన్నాయి? దెర్ ఇస్ ఎ హయ్యర్ పవర్. ఆ భావన, ఇప్పుడు భావన ఏమైంది? భావన ఈ లౌకిక విషయముల నుండి కారణం వైపుకి, సర్వకారణం వైపుకి షిఫ్ట్ అయింది. దానికి భక్తి అని పేరు. దట్ ఈస్ భక్తి. ఇంచేతనే మయి ఈశ్వరే, ఈశ్వరుణ్ణి భావన చేయటం నేర్చుకోవాలి. ఇది ఎలాగంటే అమ్మాయి భర్తని భావన చేయడం నేర్చుకున్నట్టు. అమ్మాయికి పూర్వకాలం వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్లో అది దృష్టాంతం. అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏం చేసేవారంటే అమ్మాయిని చూపిస్తారు, అబ్బాయికి అమ్మాయిని చూపిస్తారు, అబ్బాయిని అమ్మాయికి చూపించరు. పూర్వకాలం అలా ఉండేది, అబ్బాయికే చూపిస్తారు అమ్మాయిని. అమ్మాయి నచ్చిందా అని అడుగుతారు, అంటే నచ్చింది అంటాడు వాడు. నచ్చడానికి ఏముంది, ఏదో మొత్తానికి వాడికి ఏదో ఐడియా ఉంటుందని నచ్చుతుంది, నచ్చింది అంటాడు. అమ్మాయిని అడగరు, అమ్మాయి మీకు నచ్చిందా అని అడగరు. ఎందుకంటే ఆవిడ నచ్చలేదని చెప్పింది అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళి ఏ గొయ్యలోనో నూతులోనో దూకాలు వెళ్ళి, కాబట్టి అడగరు. డోంట్ ఆస్క్ సచ్ ఇన్కన్వీనియంట్ క్వశ్చన్స్, డోంట్ ఆస్క్. అమ్మాయి కూడా నోరు పోసుకు ఊరుకుంటుంది, ఏమో ఆమె హృదయంలో ఏముందో భగవంతుడికి తెలియాలి ఊరుకుంటుంది. సో వివాహం చేస్తారు, పెళ్లి చూపులు అవుతాయి, ఎంగేజ్మెంట్ అంటారు. పూర్వం వాళ్ళు ఎంగేజ్మెంట్ అనేవారు కాదు, పూర్వం వాళ్ళు తాంబూలములు అనేవారు, సింపుల్గా ఉండేవారు. ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ వీడియోలు ఇవి అవి చాలా పెద్ద గోళ. సో తాంబూలములు, వివాహము, అప్పుడు ఆమె మనస్సులో భావన పూర్తి పరివర్తన వస్తుంది. ఏమిటా పరివర్తన? పెళ్లి చూపుల్లో వాడే ఈమెను చూస్తాడు, కానీ ఈమె వాడిని సరిగ్గా చూడదు. పెళ్లి టైంలో ఆ తెర ఏదో వేసి తర్వాత చూసినప్పుడు ఏం చూసిందో ఏమో తర్వాత కొంచెం దగ్గరగా చూస్తుంది. వాడిని ముందు పేరు తెలుస్తుంది, రూపురేఖ ఏదో జనరల్గా తెలుస్తుంది, ఆ తర్వాత ఇంటిమేట్గా పరిచయం అవుతుంది. బట్ ఆమె భావనంతా కూడా వాడు నిండిపోతాడు. ఏమని, వీడు నా జీవిత సహచరుడు, ఈ బతుకు వీడితోటి గడపాలి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో గడపచ్చు కదా? నో. మనతో చిన్నప్పటి నుంచి పెరిగిన సిబ్లింగ్స్ ఉంటారు, అన్నలు తమ్ముళ్ళు, కొన్ని వాళ్ళతో స్నేహంగా ప్రేమగా వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా? నో. ఎప్పుడైనా చూడడమే తప్ప, చుట్టపు చూపు చూడడమే తప్ప, జీవిత సహచరులు వీళ్ళెవళ్ళు కాదు. హై స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు బోలంతమంది, వాళ్ళు కావచ్చు కదా? వాళ్ళు కాదు, వాళ్ళెవళ్ళు కాదు. అంటే ఏ ప్రపంచంలో ఆవిడ ఇంతవరకు బతికిందో ఆ ప్రపంచము ఆవిడ జీవితానికి, ఆ ప్రపంచానికి ఒక రకమైన గుడ్ బై వచ్చేసింది. ఎప్పుడైనా విజిటే తప్ప ఇంకా ఆ ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు. ఆమెకి ఇప్పుడు సంబంధం ఎవరితోటి? వీడితోటి. వీడు కాన్పూర్లోనో లక్నోలోనో ఉద్యోగం అనుకోండి, ఈవిడ రైలు ఎక్కి కాన్పూర్ వెళ్తుంది, వీడేదో ఉద్ధరిస్తాడని వెళ్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టేసి అన్నల్ని తమ్ముళ్ళని భర్త తల్లిని తండ్రిని అందరినీ వదిలిపెట్టి ఓ రైలు ఎక్కి
అక్కడికి పోతుంది. ఎందుకని వీడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అంటే ఆమె భావనలో వీడు ప్రతిష్ఠితుడైపోతాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యూటేషన్ అంటారు. అంటే సైకాలజీలో ద మ్యూటేషన్ వచ్చేస్తుంది, బ్రెయిన్ సెల్స్లోనే మ్యూటేషన్ వచ్చేస్తుంది. వీడు నా జీవిత సహచరుడు అని కొత్తగా అంతకుముందున్న థాట్ ప్రాసెస్లన్నీ మారిపోతాయి. ఒక కొత్త థాట్ ప్రాసెస్ ఒకటి నిర్మాణం అవుతుంది. ఫ్రమ్ దేర్ స్క్రాచ్ నుంచి ఆవిడ అలా బిల్డప్ చేసుకొస్తుంది జీవితాన్ని. వీడు అలా చేయాలి ఈశ్వరుని విషయంలో. ఈ సంసారము, ఈ వస్తువులు, ఈ ధనము, భోగములు ఇవన్నీ మనకి బాగా పరిచయంలో ఉన్నవి. ఇవన్నీ కూడా మనకి జీవిత సహచరులు కావు, మనకి తోడుగా ఉండేవి ఇవేమీ కావు, ఇవన్నీ కూడా జారిపోయేవే. ఇది ఏది సత్యము కాదు, నిత్యము కాదు, స్థిరము కాదు. మనకి స్థిరమైనది ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు అని ఆ ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యసించాలి. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. అర్థమైందండి? ఈశ్వర భావన భక్తి అంటే అలా నిర్మాణం అవుతుంది. మన సమాజంలో ఏమైందంటే భక్తి అంటే ఒక క్రియ అనే ఒక భ్రమ ఒకటి నిర్మాణమైనది. భక్తి వలన క్రియ ఉంటుంది తప్ప క్రియయే భక్తి కాదు. క్రియ అంటే రిచువల్, ఏదో కర్మ చేస్తారు, అది భక్తి కాదు. భక్తి ఉన్నప్పుడు అది చేయొచ్చు, భక్తితో చేస్తే కూడా అది చాలా అందంగా శోభగా ఉంటుంది. భక్తితో చేస్తే, భక్తితో చేస్తేనే అందంగా ఉంటుంది. భక్తితో చే భక్తి లేకుండా చేస్తే అది అందంగా కూడా ఉండదు, దానికి శోభయే ఉండదు. భక్తి లేకుండా చేసేటువంటి క్రియకి శోభయే ఉండదు, ప్రేమతో చేసినప్పుడే దానికి శోభ ఉంటుంది. కాబట్టి కర్మయే భక్తి కాదు, భక్తితో కర్మను చేస్తారే తప్ప కర్మయే భక్తి కాదు. తర్వాత లోకంలో అంటే ఆ దృష్టి ఉన్నది, లోకంలో ఆ దృష్టి ఉన్నది. ఇప్పుడు మీరు తిరుపతి ఇత్యాది దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలకు వెళ్ళారనుకోండి, అక్కడ భక్తి అంటారు. వాళ్ళని అడగండి, ఏమండి భక్తి అంటే ఏమిటో చెప్పండి అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారు? తోమాల సేవ భక్తి చేయించుకో, తోమాల సేవ భక్తి అంటాడు, లేకపోతే ఆర్జిత సేవ భక్తి అంటాడు, లేకపోతే కళ్యాణం భక్తి అంటాడు. సో భక్తి అంటే ఇగో ఇట్లాంటిది ఏదో, లేకపోతే అష్టోత్తర పూజ భక్తి అంటాడు, అలాగేదో చెప్తాడు, లేకపోతే వెళ్ళి ఆ కోనేరులో స్నానం చేసినా అది భక్తి అంటాడు. ఏదో కర్మని సూచిస్తాడు, కర్మ సమ్ కర్మ అర్థం, చాలా కర్మలు ఉన్నాయి, అక్కడ లిస్ట్ ఉంటుంది, అవన్నీ కూడా భక్తియే. కాబట్టి నువ్వు చూస్ చేసుకో, నీ పాకెట్ని బట్టి నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకో, అది భక్తి అవుతుంది అంటాడు. ఇంకా భక్తి, నువ్వు తీసుకెళ్ళి కొంత ధనాన్ని ఆ హుండీలో వెయ్యి, అది భక్తి అవుతుంది, అది త్యాగము, త్యాగము భక్తికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక కర్మను చూపించి ఇది భక్తి అని అనుకున్నట్లయితే, మీరు ఇది ఎలా ఉందంటే ఏనుగు ఎలా ఉంటుంది అని అడిగారు ఒక ఆయన. అడిగితే ఆయన చేట వలె నుండును అని చెప్పాడు. చేటలా ఏనుగు చేటలా ఉంటుంది, చక్కటి దృష్టాంతం. నేను 4వ తరగతిలో చదువుకున్నాను ఈ కథ, ఇప్పటికీ రెలవెంటే అది. ఇంకొక అమ్మగారిని అడిగారు, ఏనుగు ఎలా ఉంటుందమ్మా అని అడిగారు. చూసావా ఎప్పుడైనా ఎలా ఉంటుంది? ముందు తెలుసండి నాకు, చీపురు గట్టలా ఉంటుంది అని చెప్పారు. అది అంటే ఏనుగు ఎలా ఉంటుందా అంటే ఇట్ ఈస్ వెరీ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. సో భక్తి అంటే ఈ సేవ చేస్తే భక్తి, అలాంటిది అలా కాదు. అయితే ఓ పాట పాడితే భక్తి, ఓ కీర్తన పాడితే భక్తి, లేకపోతే భజన వాయిద్యాలు వాయిస్తే భక్తి, బాణాసంచా కాలిస్తే భక్తి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా భక్తి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నటువంటి సందర్భం కాదు. వాటన్నిటి యందు భక్తి ఉండాలి అని చెప్పడమే తప్ప. కాబట్టి భక్తి అనేది ఒక క్రియ కాదు, భక్తి ఒక ఇమోషన్. అవునా? ఎస్ అండ్ నో. భక్తి శాస్త్రకారులు భక్తిని ఒక ఇమోషన్గా వర్ణించినారు, ఒక భావావేగము, భావనాత్మకంగా వర్ణించారు. ఎస్, కానీ ఈ ఇమోషన్ అన్నది అది రెండు వైపులా పదునున్న కత్తి, డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఇట్ కుడ్ బి వెరీ డేంజరస్. ఇప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది, నాకు అయ్యప్ప పూనేశాడు అని గెంతులు వేసేస్తాడు వాడు భక్తు. ఆయన ఎవరండి ఆయన అలాగా గెంతులు వేస్తున్నాడు? ఖాళీగా విశ్రాంతిగా కూర్చోకుండగా
ఏమిటి ఇటు నుంచి ఇటు నెత్తి మీద నిప్పులు పెట్టుకుని అలా పరిగెత్తిస్తున్నాడు ఏమిటి అని అన్నారనుకోండి, ఆయన అయ్యప్ప భక్తుడు అంటారు. అంటే ఏమిటి, భక్తి అనగా ఒక విపరీతమైన ఆవేశం, భావావేశము, అది భక్తి అవుతుందా అని మీరు అడిగినట్లయితే ఎంఫాటిక్ ఆన్సర్, నిర్మోహమాటంగా నేను సమాధానం చెప్తున్నాను, నో. ఇన్ఫ్యాక్ట్ అటువంటి అబాండన్మెంట్ అంటే ఏమిటి, తన ఇమోషన్స్ మీద, తన ఇంద్రియముల మీద, తన దేహం మీద తనకి ఏమీ కంట్రోల్ లేని విధంగా అలా ఊగిపోతూ అలా అల్లరి చేసేయటం అన్నది, అది ఇట్ కెన్ బి వెరీ డేంజరస్. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఫిజికల్ హెల్త్, ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్, ఇట్ ఈజ్ సర్టన్లీ నాట్ భక్తి. అటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ అండ్ అబాండన్మెంట్ అంటారు, అంటే పూర్తిగా వశమును కోల్పోయి పరవశుడైపోవుట, అది భక్తి అనిపించుకోదు. తర్వాత మీకు ఇంకో ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పేస్తాను, అయ్యప్ప అని, వెంకటేశ్వర స్వామిని, హనుమంతుడని, పూనకాలని, ఆల్ ఆఫ్ దట్ ఈస్ సో మచ్ నాన్ సెన్స్, యూ షుడ్ రిఫ్యూజ్ ఇట్స్ లాక్ స్టాక్ అండ్ బ్యారెల్. మీరు అలాగే అది పెట్టు కూర్చుంటే అది భక్తి అనిపించుకోదు. మా చిన్నప్పుడు మేము చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం, ఎందుకంటే ఆ అమ్మగారు అలాగా ఊరికే గెంతులు వేసేస్తున్నారు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి పూనేడు అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు అని సడన్గా హీ రిమెంబర్డ్ హర్ అండ్ కేమ్ అండ్ పొజెస్డ్ హర్. ఇంకొక ఆయన్ని హనుమంతుడు, ఈయన ఇంకో చోట ఉంటాడు, ఆయన వచ్చి పూనుతూ ఉంటాడు. క్యాచ్ ఎల్ రహా హ్యా, వాట్ ఈజ్ ఆల్ దాట్, ఐ వాంట్ టు క్వశ్చన్ ఇట్, ఐ వాంట్ టు ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. క్వశ్చన్ చేయకుండా ఉండడం నాకు అసలు నచ్చుబాటు కాదు, ఐ వాంట్ టు ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. కాబట్టి ఇటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ ఎన్నడూ భక్తి కాదు. సెంటిమెంటాలిటీ అని ఒకటి ఉంటుంది, ఈ సెంటిమెంటాలిటీని ఓ మహాత్ముడు దానికి ఒక విశేషణాన్ని కూడా జోడించాడు, విషీ వాషీ సెంటిమెంటాలిటీ అన్నాడు. నేను డిక్షనరీ చూశాను, ఏమిట్రా ఇది అని, అంటే నిరర్థకమైన భావావేశము, ఏమీ ప్రయోజనం లేని భావావేశము. ఊరికల్లా ఇమోషనల్ అయిపోయి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని అలా వణికిపోతూ జంపులు చేసేస్తో, డ్యాన్సులు చేసేస్తో, గజ్జలు కట్టేసుకుని నాట్యం ఆడేస్తో, ఇదంతా కూడా ఈ సెంటిమెంటాలిటీ, అది భక్తి అనిపించుకోదు. భక్తి భావనాత్మకము భక్తిని నేను మనవి చేసి ఉన్నాను. కనుక మీకు ఎప్పుడైతే మనస్సులో ప్రాపంచిక విషయములను అంటే అర్థకామములను భావన చేయటం మానేసి, అంటే వాటిని ప్రీతితో స్మరించటం మానివేసి, వాటి స్థానంలో సర్వకారణమైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రేమతో ఒక రకమైన రసానుభవంతో, భావనాత్మకమైన దృష్టికోణంతో, రస అనుభూతితో మీరు కనుక భావించగలిగితే, ఏ కొద్దిసేపు మీరు భావించగలిగినా ఆ భావనకు భక్తి అని పేరు. ఇది టాపిక్, దీన్ని ఆర్టికులేట్ చేయడం కష్టం, దీన్ని వాక్యాల్లో, పదాల్లో, వాక్యాల్లో పెట్టి చెప్పడం ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి మీ ముందు కొంత ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఇది అనుభవ రూపంగా ఉంటుంది తప్ప వర్ణనకు దొరికేది కాదు. అయినప్పటికీ కూడా వర్ణించే ప్రయత్నాన్ని మహాత్ములు చేస్తారు. సో దాన్ని భక్తి అంటారు. ఇప్పుడు భవభూతి మహాకవి కాళిదా మహాకవి భవభూతో చోట అంటాడు, సో వ్యతిష వికసతి పతంగస్యోదయే పుండరీకం, సూర్యుడు ఉదయించగానే ఇక్కడ పద్మం వికసిస్తుంది. ఏమిటి ఆ సూర్యుడికి పద్మానికి ఉన్న బంధుత్వం ఏమున్నది, ఏమో మనకేం తెలుసు, ఏమి బంధ, ఏమి అనుభూతి కలదో మనకేం తెలుసు. ఆ సూర్యుడిని చూడగానే ఈ పద్మం అలా టక్మని వికసిస్తుంది. అదేవిధంగా ఆ ఈశ్వరుణ్ణి భావన మనస్సుకి రాగానే వాడి హృదయము రసార్ద్రమై, రసముతో ఆర్ద్రమై వాడికి ఒక భక్తి అనుభూతి కలుగుతుంది, అనుభవ రూపంగా ఉంటుంది. అయితే వాడు సహజంగా కొంత ప్రేమ స్వభావం కలిగిన వాడు అయి ఉండాలి. కొంతమంది వాళ్ళు ఈ ప్రేమ, భావన, రసము ఇటువంటి పదములకు కూడా వాళ్ళు వ్యతిరేకులుగా ఉంటారు, అసలు ఇటువంటి భాషనే అంగీకరించరు. అటువంటి వాళ్ళలో వేదాంతులు కూడా కొద్దిమంది లేకపోలేదు. వేదాంతులు కూడా ఏమిటా, ఏడు భక్తి అంటావు, భావన అంటావు, రసం అంటావు, ఏం మాట్లాడుతున్నావు,
పంచభూతాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి, ఆత్మ ఉంటుంది, అనాత్మ ఉంటుంది తప్ప నువ్వు ఈ రసము భక్తి ఇలాంటివన్నీ పెడుతున్నావు ఏమిటి అని కొట్టి పారేస్తాను. సో ఫలవ్యాప్తి, వృత్తి వ్యాప్తి ఇటువంటివి ఉంటాయి తప్ప అధ్యాసలు ఉంటాయి. అధ్యాసలోనేమో అన్యథాఖ్యాతి ఇత్యాది ఖ్యాతివాదము ఇవి ఉంటాయి తప్ప ఈ భక్తి అనే మాట ఎక్కడి నుంచో పట్టుకొచ్చి రసం అంటావు, భక్తి అంటావు, భావన అంటావు, ఏం మాట్లాడుతున్నావు, వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈజ్ అని కొంతమంది వేదాంతులు కూడా, కరడుగట్టిన వేదాంతులు కూడా అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంచేతనే మలయాళ స్వామి వారు ఓ గ్రంథాన్ని ఒకటి రాశారు, శుష్క వేదాంత తమోభాస్కరము అని ఒక పుస్తకాశ్వరు రాశారు. శుష్క వేదాంతం అని పేరు పెట్టారు. శుష్క వేదాంతం అంటే ఎండుకట్టె, ఎండుకట్టెలో రసమే ఉండదు, పొయ్యిలో పొట్టుకుందుకు తప్ప ఇంక దేనికి వరికిరాదు. దాన్ని కొరకపోతే పళ్ళు విరుగుతాయి తప్ప అది కొరకబడదు, ఎండుకట్టె. అలా ఉండకూడదు వేదాంతం. వేదాంతం ఎలా ఉండాలంటే రసగుల్లలా ఉండాలి తప్ప ఎండుకట్టెలా ఉండకూడదయా అని ఆయన ఒక పుస్తకం రాశారు. నేను చదివాను ఆ పుస్తకం, చాలా బాగా ప్రతిపాదన చేస్తారు. కాబట్టి భక్తి లేని వేదాంతము వ్యర్థము. కాబట్టి భక్తిని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు జ్ఞానం పేరుతో. ఇక్కడ భాష్యకారులు భక్తిని జ్ఞానముగా మనకు పరిచయం చేయబోతున్నారు. కాబట్టి భక్తిని జ్ఞానం నుంచి విడదీసేసి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆ భావన అది ఉండాలి. ఆ భావన మన యందు నిర్మాణం కావాలి అంటే సహజంగా మనలో కొంత ప్రేమతత్వము ఉండాలి, ప్రేమించే స్వభావం ఉండాలి. ఒకచో ప్రేమించే స్వభావం లేకపోతే మనిషి అకౌంట్స్ వేయటానికి, లిటిగేషన్కి పనికొస్తాడు తప్ప ఇంక జీవితంలో దేనికి పనికిరాడు. ప్రేమించే స్వభావం ఉండాలి. ఎంతసేపు క్యాల్కులేషన్స్, అకౌంట్స్, లిటిగేషను లావే కాదు, ప్రేమ అనే స్వభావం కూడా ఉండాలి. నన్ను అడిగితే ఎవడైతే కావ్యాన్ని పఠించుటకు యోగ్యుడు ఎవరు అని చెప్పారు. ఈ సాధన విచారం అన్ని సందర్భాల్లోనూ ఉంటుంది. ఈ కావ్యమీమాంస చేసేవాళ్ళు కూడా వాళ్ళని అలంకారికులు అంటారు. అలంకారం అనే ఓ శాస్త్రము, ఆ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళని అలంకారికులు అంటారు. ఈ అలంకారికులు కూడా ఏమన్నారు, ఓ ప్రశ్న వేశారు, కావ్యాన్ని పఠించటానికి అర్హత ఏమిటి అని అడిగారు. అంటే ప్రేమతో నిండిన హృదయము కలిగి ఉండాలి, అది ఏ అర్హత అని చెప్పారు. అది అర్హత, భాషావన్నీ తర్వాత వస్తాయి, ముందు ప్రేమతో నిండిన హృదయం ఉండాలి. అయితే ప్రేమతో నిండిన హృదయం ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేసుకుని వాళ్ళు ఏవో కొన్ని రెండు మూడు యాసిడ్ టెస్ట్లు పెట్టారు, లిట్మస్ టెస్ట్. ఎలాగంటే మీకు పూర్ణ చంద్రుణ్ణి చూసిన వెంటనే మీ హృదయంలో ఏదైనా కొంత భావన, రసభావన, ప్రేమ భావన, ఒక అనుభూతి, ఒక నిండుదనము కలిగిందా లేదా అని అడగమన్నారు. అంటే మాకు అలాగేం కనపడలేదండి, మాకేమీ కలగలేదంటే వాడు కావ్యాన్ని చదవడానికి పనికిరాడు అని చెప్పారు. కాబట్టి పూర్ణచంద్రుణ్ణి చూసిన వెంటనే హృదయము రసార్ద్రము కావలేము. ఒక అందమైన గులాబీని చూసిన వెంటనే, ఒక పుష్పాన్ని చూసిన వెంటనే వాడి హృదయంలో ఒక రసాత్మకమైన హృదయము అది స్రవించవలేను, ఒక రసానుభూతి కలుగవలేను. సో ఆ విధంగా ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు కీట్స్ మహాశయుడు. అంటే ఆయన ఆ ప్రేమతత్వాన్ని తెలుసుకున్నవాడు. కాబట్టి రామాయణాది కావ్యములను చక్కగా అధ్యయనం చేసినట్లయితే అటువంటి రసార్ద్ర హృదయము నిర్మాణం అవుతుంది. కాబట్టి వేదాంతం చదవాలనుకున్న వాళ్ళు కూడా ఎంతసేపు తత్వబోధ డెఫినేషన్స్, తర్వాత ఏమో పాణిని సూత్రాలు కంఠస్థం చేసి పెట్టేసుకుని కూర్చుంటే సరిపడదు. కావ్యాలను, కాళిదాసాది మహాకవుల కావ్యములను తప్పనిసరిగా రామాయణ కావ్యమును, వాల్మీకి కావ్యం, రామాయణం అంటే వాల్మీకి అని నా అభిప్రాయం. ఎందుకంటే వాల్మీకి ఏందే మీకు రసానుభూతి కలుగుతుంది. మిగతా రామాయణాల్లో పురాణ రూపంగా ఉండి కథల కింద ఉంటుంది తప్ప రసము తక్కువ ఉంటుంది. ఇక్కడ ఆ రసానుభవం కలుగుతుంది. అటువంటి ఆ రసహృదయము ఉంటే తప్ప ఆ భక్తి యొక్క తత్వము హృదయానికి బాగా రాదు. అది భక్తి. కాబట్టి ఈశ్వరుడు స్మరణకు రాగానే అసలు ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి. ఈశ్వరుని అలా భావన చేస్తూ ఉండగా
తినగ తినగ వేము చేదు వేము దీయనుండు అన్నట్టుగా ఆరంభంలో మీకు పెద్ద తేడా ఏమీ పడకపోయినా క్రమంగా ఆ ఈశ్వర భావన ఒక రసాత్మక అనుభూతిని మీకు తప్పక కలిగిస్తుంది. అప్పుడు మీరు నిశ్చయం చేసుకోవచ్చు మన యందు భక్తి అంకురించినది అని మీరు నిశ్చయం చేసుకోవచ్చు. ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు, ఏమయ్యా స్వామీజీ నువ్వు భక్తి గురించి ఇంత పొడుగు చెప్పావు కానీ నాకేమీ కలుగుతున్నట్లేదు, ఏదైనా ప్రాక్టికల్ టిప్ ఏమైనా చెప్తావా అని అడిగాడు. నేను ముందు అన్నాను, ఐ ఫస్ట్ అప్రిషియేట్ యువర్ ఫ్రాంక్నెస్, నాకు ఈ భక్తి ఏమీ ఉన్నట్టు కనపడలేదు, ఫ్రాంక్గా అంగీకరించినందుకు నేను ముందు నిన్ను అభినందిస్తున్నా. ఎందుకంటే ఎవడో ఒప్పుకోడు, మేము కావాల్సినంత భక్తి చేసేస్తున్నాం అనుకుంటారే తప్ప ఒప్పుకోరు. మేము మొన్నేమో ఈ సేవ చేసాం, నిన్న ఆ సేవ చేసాం, అక్కడ అంత చందా ఇచ్చాం, మాకు భక్తి లేకపోవడం ఏమిటి అనుకుంటారు జనాలు. నేను చెప్పాను, నువ్వు పని చేయి, రోజు ఉదయమే సూర్యుడికి ముందు నువ్వు లేవాలి, సూర్యుడితో నీకు పోటీ, సూర్యుడితో స్పర్ధ. కాబట్టి సూర్యుడు ముందా నేను ముందా? నేను ముందు. అలా ఉండాలి, సూర్యుడితో స్పర్ధ ఉండాలి, నేను ముందు అని లేచి స్నానాధికం ముగించుకుని యూ లైట్ ఏ ల్యాంప్ బిఫోర్ ఎన్ ఆల్టర్, ఓ ఆల్టర్ పెట్టుకో. ఆ ఆల్టర్లో నువ్వేం చేస్తావు, నీకు నచ్చిన ఫోటో ఒకటి, కృష్ణుడి ఫోటో నచ్చితే కృష్ణుడి ఫోటో పెట్టుకో, లేకపోతే గణేష్ మహారాజుది పెట్టుకో, నీకు ఏది నచ్చింది అది పెట్టుకో, లేదా నీకు రామాయణం పుస్తకం నాకు నచ్చింది అది పెట్టుకో, వాల్మీకి రామాయణం పుస్తకం పెట్టుకో, గీత పుస్తకం నచ్చింది, ఇప్పుడు ఇద్దే ఎనీ ఆల్టర్ ఆఫ్ యువర్ ఛాయిస్, రీజనబుల్లీ గుడ్ ఆల్టర్ ఒకటి పెట్టుకో, పెట్టుకుని అది సింబల్, ఇట్ ఈస్ నాట్ గాడ్, ఇట్స్ ఓన్లీ సింబల్ ఆఫ్ గాడ్. అక్కడ ఒక లైట్ ఏ ల్యాంప్, ఒక చిన్న దీపం నూనె వేసి, స్విచ్ వేయటం కాదు లైట్ ఏ ల్యాంప్ అంటే, నూనె వేసి ఓ ఒత్తి వేసి పెట్టుకో, అది వెలిగించి ఆ ఈశ్వరునికి ఈ దీపము సమర్పితము సమర్పించటం, నేను నా జీవితాన్ని ఆ ఈశ్వరుని పాదముల మొరలో సమర్పిస్తున్నాను అని అనుకో. యు టెల్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఫీల్ ఇట్ ఆర్ నాట్, యు డూ దిస్ యాక్ట్ అండ్ యూ సే ఇట్ టు యువర్ సెల్ఫ్. ఆ భావనను ఆ విధంగా ఇన్ సో మెనీ వర్డ్స్, ఆ పదములతో ఆటో సజెషన్ తనకి తాను చెప్పుకుంట, నేను ఈ జీవితాన్ని ఆ ఈశ్వరుని పాదముల మొరలో సమర్పిస్తున్నాను అని తల వంచి దండం పెట్టి ఆ దీపాన్ని ఆయనకి సమర్పించటం. డూ దిస్, ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ ఎ మినిట్, డూ ఇట్ ఫర్ వన్ మంత్, యూ డూ ఇట్ వన్ మంత్. అంటే అతను వన్ వీక్లో నాకు ఫోన్ చేశాడు, ఏమని, నాకు భక్తి అంటే కొద్దిగా గొప్ప తెలుస్తోంది అని ఫోన్ చేశాడు. కాబట్టి ఆ రసానుభవాన్ని మనం ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. అది ఆ ఈశ్వరుణ్ణి ఆ విధంగా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. మయి ఈశ్వరే అంటే ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, లేదా తిరుపతిలో ఉన్నాడు అని దులిపేసుకోవడం కాదు, చేతులు తన యందు ఆ ఈశ్వరుణ్ణి అనుభవ రూపంగా తెచ్చుకోవాలి. అటువంటి ఈశ్వరుని యందు అనన్య యోగేనా అపృథక్ సమాధినా, యోగము అంటే సమాధి అంటే చిత్తమును ఏకాగ్రము చేయుట. అయితే ఈ చిత్తమును ఏకాగ్రము చేయుటలో భేదము ఉండే విధంగా చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, భేదమును నిరాకరించే విధంగా చేసే పద్ధతిని మేము వేదాంతులు రికమెండ్ చేస్తూ ఉంటారు. శంకరులు అయితే భేదాన్ని స్వీకరించరు. అపృథక్ సమాధిన అనన్య అంటున్నాడుగా శ్రీకృష్ణుడు, అన్యము లేని విధముగా, ఇతరము లేని విధముగా, మీరు ఇతరము లేని విధముగా ఈ చిత్త ఏకాగ్రతను, ఈశ్వరునిపై చిత్తమును ఏకాగ్రము చేయుటను మీరు అభ్యసించుడు, ఇతరము ఉండకూడదు. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలికి ఒక నూతనమైన వస్త్రము శారీ కొనిచ్చాడనుకోండి, కొనిస్తే ఆమె ఆ శారీని చూసి ఎంత బాగుంది, నువ్వు ఎంత ప్రేమ గలవాడవు అని ఆమె ఒక ప్రేమగా మాట్లాడాలి తప్ప, ఆ శారీ కింద లేబుల్ చూసి ఏమిటిది ఈ లేబుల్ ఎలా ఉంది, దీని మీద ఖరీదు ఎంత ఉంది, ఆ ఖరీదు నువ్వు చింపేసినట్టున్నావు, ఇది ఏ కంపెనీది, ఏ ఊళ్ళో తయారైంది, పల్లంకూర్లో తయారైందా, మొడేకూర్లో తయారైందా, లేకపోతే బెనారస్లో తయారైందా అని అలా మొదలుపెట్టింది అనుకోండి ఆవిడ విచారము, అప్పుడు వీడి మనస్సు నిరుత్సాహాన్ని పొంది కదా. అలాగుండకూడదు, దాన్ని పృథక్ సమాధి అంటారు. అలా ఉండకూడదు, ఆ భేద బుద్ధి రానివ్వకూడదు. ఆవిడేం చేయాలి, ఈ చీర ఆ లేబులు అవి పక్కన పెట్టి
ఈ చీర ఇతని హృదయానికి ప్రతినిధి. ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఇన్ హిజ్ హార్ట్. దాని ఖరీదేమిటి, లేబులేమిటి, దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. ద ఫీలింగ్ ఆఫ్ లవ్ని రిఫ్లెక్ట్ చేస్తోంది. అండ్ వాట్ ఈజ్ లవ్? లవ్ని ప్రేమను రవీంద్రనాథ్ ట్యాగోర్ గీతాంజలిలో ఆయన చాలా అద్భుతంగా నిర్వచించినాడు. రవీంద్రనాథ్ ట్యాగోర్ అంటే చాలామంది అనుకుంటారు బెంగాలీ అనుకుంటారు. ఇది నాట్ అబౌట్ బెంగాలీ. రవీంద్రనాథ్ ట్యాగోర్ అంటే ఏదో పోయెట్ అనుకుంటారు. ఈజ్ ఎ పోయెట్ ట్రూ, బట్ హీ సంథింగ్ మోర్ దాన్ దాట్. హీజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, గొప్ప ఫిలాసఫర్. ఆయన ఫిలాసఫీలో కూడా మళ్ళీ ఎలాంటి ఫిలాసఫీ, అనన్య యోగేన అద్వైత, అద్భుతమైన ఫిలాసఫీ. ఆయన అంటాడు ప్రేమ లవ్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాడు. ప్రేమ ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుంది? భేదంతో ప్రారంభం, ద్వైతంతో ప్రారంభమవుతుంది. ఎలా పర్యవసానాన్ని చెందుతుంది? అద్వైతంలో పర్యవసానం చెందుతుంది. అది ప్రేమ. సీతారాముల ప్రేమ, సీత ఎక్కడుంది? మిథిలా నగరంలో ఉన్నది. రాముడు అయోధ్యా నగరంలో ఉన్నాడు, చాలా దూరం. మధ్యలో గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తే కూడా వారం రోజుల ప్రయాణమో 3 రోజుల ప్రయాణమో పడుతుంది, ఏదో సంథింగ్ లైక్ దాట్. అంత దూరంలో ఉన్నారు. కానీ సో టు బిగిన్ విత్, ఆమె ఎక్కడో ఉన్నది, ఈయన ఎక్కడో ఉన్నాడు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుని వివాహితులు అయిన వివాహం అయిన తర్వాత సో రాముడికి సీతకు భేదమే లేదు. ఏది సీతకు ప్రియమో అదే రామునకు ప్రియము, ఏది రామునకు ప్రియమో అదే సీతకు ప్రియము. సుందరకాండలో ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి, నాకు గుర్తులేవు. ఏదేవ రూపం రామస్య, రాముడికి ఏది అభి ఇష్టమో సీతకు కూడా అదే ఇష్టము, సీతకు ఏది ఇష్టమో రామునకు కూడా అదే ఇష్టము. అంటే ఈ విధంగా వాల్మీకి మహర్షి సుందరకాండలో వారిద్దరి యొక్క ప్రేమను చాలా అద్భుతంగా నిరూపిస్తాడు. దాంట్లో ఆ ప్రేమలో అభేదమే మీకు తుణికిసలాడుతూ ఉంటుంది, అభేదము. కాబట్టి భేదదృష్టితో ఆరంభమైనప్పటికీ అభేదంలో పర్యవసానం చెందుటయే భక్తి యొక్క లేక ప్రేమ యొక్క లక్షణము. దీన్ని పెద్దలు గుర్తించాలి. అంచేతనే దేవాలయాన్ని దర్శించేప్పుడు కూడా ఈ వేదాంతిక్ ప్రిన్సిపుల్స్ అన్నీ కూడా దాంట్లో చొప్పించి నేను ఒక స్కీమ్ చెప్తూ ఉంటాను. చాలామందికి ఆ స్కీమ్ చెప్పాను నేను, అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. దాంట్లో మొదటిది చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మొదటిది ఆ దేవాలయంలో రూపం ఏదైనా రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, దుర్గ అవ్వచ్చు, తేడా ఏమీ ఉండదు. దుర్గ అయినా కూడా తేడా ఉండదు, మళ్ళీ అదేదో వేరే దేవతని మీరు అనుకోవద్దు. రూపం ఏదైనా మీరు సకల రూపములను కూడా ఓంకార రూపముగా దర్శించుట. రాముడు ఉన్నాడు, రాముణ్ణి చూసి ఈ రాముడు ఓంకార స్వరూపుడు, కృష్ణుడు ఓంకార స్వరూపుడు, దుర్గ ఓంకార స్వరూపము. ఆ ఓంకారమే ఇన్ని రూపములుగా మన ముందు ఉన్నది. ఎందుకంటే ఓమితి బ్రహ్మ, ఓమితి దగుం సర్వం, ఈ సర్వము ఓంకారమే. కనుక ఓంకార రూపంగా దర్శించుట. దానివల్ల ఏమవుతుంది? ఈ ఆకృతి భేదములు, ఈ ఆకారం వేరు, ఆకారం వేరు, ఆకారం వేరు. రాముడు మగ దేవత, దుర్గ ఆడదేవత. సో రాముడికి దుర్గకి బంధుత్వం ఏముంటుంది? ఉంటుంది బంధుత్వం. ఏమిటి బంధుత్వం? రాముడు అంటే విష్ణువు, దుర్గ అంటే శివుని యొక్క భార్య. శివుడు విష్ణువుకి మనవడు అవుతాడు, కాబట్టి మనవుడి పెళ్ళం అవుతుంది, అది బంధుత్వం. ఏం చెప్పమంటారు? నాకే సిగ్గేస్తోంది చెప్పడానికి. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఓకే, యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్, ఏం చెప్పాలి దాన్ని ఎలా వర్ణించాలి, తలాతోకా లేని నామరూప ప్రపంచంలో పడిపోకూడదు. కాబట్టి ఇప్పుడు విష్ణువుకి అలా పడిపోకూడదు. ఓంకార స్వరూపము, ఏ రూపమైనా ఓంకార స్వరూపమే, నెంబర్ వన్. అప్పుడేమవుతుంది? ఈ నామరూపముల జంజాట నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే నామరూపాల్లో సత్యం ఉండదు, అదంతా కూడా మస్తిష్క మనిషి యొక్క కపోలం నుంచి ఆవిర్భవించింది. తప్పిస్తే దానికి సత్యానికి సంబంధం చాలా తక్కువ ఉంటుంది. సత్యం వైపు దారి చూపిస్తే అది గొప్ప అంతే. ఇప్పుడు చంద్రుణ్ణి చూపించమంటే అదిగో చంద్రుడిని చూపించాడు, వీడు వేలే చంద్రుడు అనుకుంటాడు వీడు, అలా ఉండకూడదు.
The finger is not the moon. ఎందుకని వీడు తల పైకెత్తాడు. తల పైకెత్తాలంటే కష్టం కదా. ఫింగర్ను చూసి ఓ ఇదే మూన్, మూన్ అంటే ఇలా పొడుగ్గా ఉంటుందా అనుకుంటాడు. అలా కాబట్టి సకల రూపములకు అతీతంగా ఓంకార స్వరూపుడుగా పరమేశ్వరుడు ఉన్నాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ పరమేశ్వరుడు ఎదురుకుండా దేవాలయంలోనే కాక నా హృదయంలో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. అపృథక్ సమాధిలోకి రావాలి. నెంబర్ త్రీ, నా హృదయంలో కూడా ఆత్మ చైతన్య రూపంగా చెవి వెనుక చెవి అయి, కన్ను వెనుక కన్ను అయి, మననము వెనుక మననమై, బుద్ధి వెనుక బుద్ధి అయి ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అది థర్డ్. మూడు అంశములలోనూ కూడా మీకు అభేదము నేను మీకు గమ చూపించాను. అభేదము ఆ విధంగా భక్తిని మనం అభ్యాసం చేయాలి. అపృథక్ సమాధిన, దాన్ని శంకరులు ఒక అంశాన్ని చెప్తున్నారు ఇక్కడ గమనించండి. నా అన్య భగవతో వాసుదేవాత్ పరహ అస్తి. వాసుదేవ భగవానుని కంటే ఇతరము మరి ఒకటి లేదు. పరహ ఇతరము, అన్య ఇతరము, పరహ మరి ఒకటి నా అస్తి లేదు. అప్పుడు వాసుదేవుడు అనే పదానికి ఎప్పుడైతే మీరు అలాగే అర్థం చెప్పారో అప్పుడు వాసుదేవుడు అంటే వసుదేవపుత్రుడు అని కాదు. వసుదేవపుత్రుడని కాదు, ఎందుకంటే వసుదేవపుత్రుడు అంటే ఒక రూపము పెట్టినట్లయితే మిగిలిన రూపములన్నీ కూడా ఆ రూపము కంటే భిన్నంగానే ఉంటాయి. కాబట్టి వసుదేవపుత్రుడు కాదు. వాసుశ్చాసౌ దేవశ్చ, చాలాసార్లు చెప్పి ఉన్నాను. వాసు ఈ సకల జగత్తునకు అధిష్టానము, దేవ సకల జగత్తును ప్రకాశింపజేసే ఆ చైతన్యపు వెలుగు, ఆయనే సకల జగత్తుకు అధిష్టానమై ఉన్నాడు. ఆయనే సకల జగత్తును ప్రకాశింపజేసే చైతన్యం రూపంగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే దీపము అన్నట్టుంది. దీపము ఉన్నదా ప్రకాశిస్తోందా? అదే ఉన్నది, అదే ప్రకాశిస్తోంది, అదే ప్రకాశిస్తోంది, అదే ఉన్నది. అక్కడ దీపము దగ్గర ఉండుట ప్రకాశించుట వేరువేరు కాదు. అదేవిధంగా ఈ చైతన్య స్వరూపుడైన పరమాత్మయే జగద్రూపంగా ఉన్నాడు, వాసు ఉన్నాడు, ఆయనే ప్రకాశిస్తున్నాడు. దేవ వాసుదేవ, ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఈ జగత్తులో మరొకటి ఏది లేదు. అత స ఏవనో గతి. గతి అంటే లక్ష్యం, లక్ష్యాన్ని గతి అంటారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క గతి ఏమిటి? ఆ పరమాత్మయే. ఇప్పుడు మీరు పరమాత్మని ఆరాధించే సందర్భంలో మనము మీ కోరికల లిస్ట్ ఒకటి పెట్టి మీరు ఆరాధించారనుకోండి. మీరు లిస్ట్ పెట్టారో మానేరో, మీ మనస్సులో ఒక కామనతో ఆరాధించారనుకోండి. కామనతో ఆరాధిస్తే వెంటనే అది ఏమవుతుందంటే అది అనన్యభక్తి అనే మాటకు తగనిది అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రియుడు ప్రియురాల మీద ప్రేమను చూపిస్తే అది సహజమైన ప్రేమ అయి ఉండాలి, కానీ ఒకనొక పరిస్థితిలో ఒకనొక ప్రయోజనమును అపేక్షించి చూపించే ప్రేమ అనుకోండి, అది ఎంత కృత్రిమంగా ఉండదు. ఎప్పుడూ ప్రేమగా పలకరించని వీడు ప్రియురాలిని ఓ ప్రియురాలా అని చాలా ప్రేమగా పలకరించాడు అనుకోండి, అప్పుడు ఆవిడ అంటుంది ఏమిటండి మీరు ఇంత ప్రేమగా పలకరిస్తున్నారు, ఏమైంది అసలు పరిస్థితి ఏమిటి, ఏమిటి మీకు కావాల్సింది ఏమిటి అని అడుగుతుంది. అంటే నువ్వు ఒక్కసారి మీ నాన్నతో చెప్పి 1,00,000 రూపాయలు అర్జెంటుగా కావాలి ఇప్పించమని చెప్పాను. ఓ అందుకోసం అంత ప్రేమగా ఉన్నారు పొద్దున్నీ అంటుంది ఆవిడ కదా. అలా ఉండకూడదు ప్రేమ అంటే. అసలు ఆ ప్రశ్న ఆమెకు అడగడానికి అసలు అడగాలని తోచకూడదు. ఎందుకు వీడు ఇంత ప్రేమ నామే చూపిస్తున్నాడు అనే డౌటే కలగకూడదు. అంత సహజమైన ప్రేమను కలిగి ఉండాలి ఈశ్వరుని ఎడల. దాన్ని భక్తి అంటారు. ప్రేమ అంటే అలా ఉంటుంది.
కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రేమించేది దేనికి, ఈశ్వరుణ్ణి స్మరించేది దేనికి? ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నాం గనక ఈశ్వరుణ్ణి ప్రేమించేది దేనికి? ఈశ్వరుణ్ణి ప్రేమ ప్రేమ కొరకే. ఆ ఈశ్వరుడే మాకు గతి, మేము పొందకోరేది ఆ ఈశ్వరుణ్ణి మాత్రమే. అంటే ఈశ్వరుని కోరి ఈశ్వరుని ఆశ్రయించుట, ధనమును కోరి రాజును ఆశ్రయించుట అలా కాదు. ఈశ్వరుని కోరి దాన్ని రాజభక్తి అంటారా? ధనమును కోరి రాజును ఆశ్రయిస్తే దాన్ని రాజభక్తి అంటారా? అనరు, ధనభక్తి అంటారు. రాజుని ప్రేమించిన కారణంగా రాజుని ఆశ్రయిస్తే అది రాజభక్తి అనబడుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి కోరి ఈశ్వరుణ్ణి ఆశ్రయించుట అది యథార్థమైన అనన్యభక్తి. అత స ఏవనో గతి ఇది ఏవన్ నిశ్చిత. ఇటువంటి నిశ్చితమైన బుద్ధి అంటే మనకి ఏది కూడా నిశ్చితముగా ఉండాలి, అంతేగాని అన్సర్టెంటీగా ఉండకూడదు. ఓ కాలు సంసారంలోనూ ఓ కాలు అధ్యాత్మంలోనూ అన్నట్టుగా ఉండకూడదు. మనము టోటల్ కమిట్మెంట్తో ఉండాలి. ఇప్పుడు దీనికోసం భక్తే అక్కర్లా. ఇప్పుడు వీడు పార్టీలో ఉన్నాడు, ఆ ప్రస్తుతానికి ఆ పార్టీలో ఉన్నాడు, కానీ రేపు పొద్దున్న ఏ పార్టీలో ఉంటాడో చెప్పడం కష్టం. ఆ విధంగా కొంత గోడ మీద పిల్లివాటంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా వాడిని పూర్తిగా విశ్వసించరు. ప్రస్తుతానికి మన పార్టీలో ఉన్నా వీడు ఎప్పుడు దూకేస్తాడో చెప్పడం కష్టం, వీడిని పూర్తిగా నమ్మడానికి వీరలేదు. కాబట్టి కంగారు పడి వీడిని డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్కి చేయడానికి కంగారు ఏం లేదండి, వీడు ఎప్పుడు దూకేస్తాడో తెలీదు అని అనుకుంటారా? అనుకోరా. కాబట్టి సో ఆ ప్రేమ అనేది అది అన్సర్టన్గా ఉండకూడదు, ఇట అట అట ఇట అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు పార్టీని విమర్శిస్తే వీళ్ళు అడుగుతారు, ఎవరిని మరి మీరు పార్టీని విమర్శిస్తున్నారు కదా, మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అని అడుగుతారు. అంటే చూద్దాం ఎలా వస్తుందో అంటాడు. అంటే అలా కాదు, మీరు ఈ పార్టీలో ఉంటారా లేకపోతే ఇంకో పార్టీలో చేరతారా, మీరేదో పార్టీలో చేరదాం అనుకుంటున్నారని మాకు తెలుస్తోంది అని వీళ్ళు అడుగుతారు. అది ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని చెప్తాడు వీడు. అంతేగాని నేను ఈ పార్టీలోనే ఉంటాను, ఎన్నడూ మారనని చెప్పడు. అంటే ఎక్కడ మన ప్రేమ ఎక్కడ అన్నది ఇంకా అది స్థిరం కాలేదు, నిశ్చితం కాలేదు. అలా ఉండకూడదు. డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, డబ్బును ప్రేమించకూడదు. కారును కొనుక్కొని వాడుకోవాలి, కారును ప్రేమించకూడదు. సో ఇల్లును కట్టుకుని నివాసం ఉండాలి, ఇల్లును ప్రేమించకూడదు. మరి ఇంక దీన్ని దేన్ని ప్రేమించకపోతే దేన్ని ప్రేమించాలి? ఈశ్వరుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఈశ్వరుని ఎడల ప్రేమ తప్ప ఇంక దేనిపై ప్రేమ ఉండరాదు. కొత్త డ్రెస్సు కొనుక్కుని కట్టుకోవాలి కానీ ప్రేమించరాదు. బంగారపు ఆభరణము అవసరమైతే పెట్టుకోవాలి కానీ ప్రేమించరాదు. ప్రేమ ఈశ్వరుని మీదనే. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, బంగారపు ఆభరణం ఒకవేళ పెట్టుకున్నా అత్యవసరమైంది ఏదో పెట్టుకుంటారు తప్ప అధికంగా పెట్టుకోరు. డ్రెస్సు కొనుక్కుని వేసుకున్నా అవసరమైన మేరకు డ్రెస్సు వేసుకుంటారు తప్ప డ్రెస్సులు వెనకాల ఫ్యాషన్ పేరుతో పరుగులు తీయరు. భోజనం జీవధారణ కోసం, దేహయాత్ర కోసం భోజనం తప్ప ప్రేమ ఈశ్వరుని మీదనే. అలాగంటే ప్రేమ అవ్యభిచారిణి అని అనబడుతుంది. అటువంటి ప్రేమ నిశ్చిత బుద్ధి, ప్రేమ అలా ఉండాలి. ఈశ్వరుని యెడల అటువంటి ప్రేమ ఉండాలి. అటువంటి ప్రేమ సంభవమేనా అని మీరంటే ఎస్, సంభవము కనుకనే ఈ చర్చ అంతా. సంభవము ఆవశ్యకము కూడా, ఆవశ్యకము. కాబట్టి అంటే నా మనవి ఏమిటంటే, నేను కొంచెం చేదస్సంగా చెప్తూ ఉంటానేమో అని అనిపిస్తుంది, బట్ మళ్ళీ నాకే అనిపిస్తుంది నో ఇది ఎంఫసిస్ హ్యాస్ టు బి మేడ్. నా మనం ఏమంటే చూడండి, మనం ఆలోచించే పద్ధతి ఒకటి ఉంటుంది, ది వే ఆఫ్ థింకింగ్ అంటారు. ఆ భావావేశము కూడా ఒక పద్ధతి ఉంటుంది, ది వే హౌ యు ఫీల్, ది వే హౌ యు థింక్.
ఈ రెండింటి ఎడల, ఈ రెండింటి యందు చాలా మౌలికమైన విప్లవాత్మకమైన మార్పు ఆవశ్యకము. ఆవశ్యకం మాత్రమే కాదు, అత్యావశ్యకం, చాలా జరూరు. ది వే హౌ యు ఫీల్, ది వే హౌ యు థింక్. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, హౌ యు ఫీల్ అబౌట్ మనీ, హౌ యు ఫీల్ అబౌట్ మనీ, వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ హౌ ఐ ఫీల్ అబౌట్ మనీ అని నేను నన్ను నేను ఎగ్జామిన్ చేసుకోవాలి. ఊరికే ఇతరులకి దిఖావట్ చూపించటంలో పాయింట్ కాదు, నన్ను నేను ఎగ్జామిన్ చేసుకోవాలి. మనీ, ఇట్ హ్యాస్ వర్త్, దానికి పర్చేసింగ్ పవర్ ఉంటుంది కదా, దానికి వర్త్ ఉంటుంది. కాబట్టి ఐ రెస్పెక్ట్ ద మనీ ఫర్ ఇట్స్ వర్త్, ఐ రెస్పెక్ట్ ఇట్ అండ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఐ మేక్ ఇట్ ప్రాపర్ వే అండ్ దెన్ ఐ స్పెండ్ ఇట్ వెరీ అప్రోప్రియేట్లీ, ఐ గివ్ ఇట్ ఇన్ ది అప్రోప్రియేట్ వే అండ్ ఐ కీప్ సమ్ ఫర్ ది రెయినీ డే, దట్ ఇన్ ఏ ప్రాపర్ వే. దిస్ ఈజ్ హౌ ఐ ఫీల్ అబౌట్ మనీ, దిస్ ఈజ్ హౌ ఐ థింక్ అబౌట్ మనీ. నా డూ ఐ హ్యావ్ ఎనీ అట్రాక్షన్ టువర్డ్స్ మనీ, దట్ ఈస్ ది ఫీలింగ్. నేను ఇప్పటిదాకా థింకింగ్ చెప్పాను మీకు, ఇప్పుడు ఫీలింగ్ చెప్తున్నా. మనీ ఎడల ఆకర్షణ ఏమైనా ఉన్నదా? లేదు, ఆకర్షణ లేదు. కేవలము మనీ కోసం ఏదైనా పని చేస్తావా? చేయను. ప్రేమకి మనీకి పోటీ పడితే ఏది నెగ్గుతుంది? ప్రేమే నెగ్గుతుంది, మనీ నెగ్గే పనే లేదు అసలు. దిస్ ఈజ్ హౌ యు ఫీల్. సో హౌ యు ఫీల్ అండ్ హౌ యు థింక్ అబౌట్ మనీ. ఒక దృష్టాంతం మీకు చెప్పా, దానిలో అత్యంత మౌలికమైనటువంటి విప్లవాత్మకమైన మార్పు రావాలి. విప్లవం అంటే బ్లడ్ షెడ్ లేని విప్లవం, రక్తపాతము లేని విప్లవం. విప్లవం అంటే మరొకటి అనుకున్నారు, అటువంటి మార్పు అవసరము. ఈ మార్పు లేనిదే జీవితములో మేము చరితార్థుడు కృతార్థుడు మనిషి కాలేడు. బతికేస్తున్నట్టే బతికేస్తుంటే ఇవే రాగద్వేషాలు, ఇవే వ్యామోహము, ఇవే అర్థకామముల యొక్క చింత, భ్రమ, సంసారాసక్తి, అదే పద్ధతిలో బతికేస్తూ ఉంటే లైఫ్ గెట్స్ ఇవాపరేటెడ్, ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏవం నిశ్చిత అవ్యభిచారిణి బుద్ధి అనన్య యోగ, దీనికి అనన్య యోగము అని పేరు. ఆ బుద్ధి అనన్య యోగము అంటే, యోగం అనగానే ఏవో ఆసనాలు ఉన్నాయి అని అనుకోకూడదు. ఆసనాలు అవసరం, కానీ యోగం అంటే యోగం అంటే జ్ఞానం అని అర్థం. యోగం అంటే ఆసనాలు అనేది ఇందాక చెప్పాను మీకు, నాకు నచ్చిన దృష్టాంతం. అమ్మ ఏనుగంటే ఏమిటి, ఎలా ఉంటుంది ఏను అంటే చీపురు గట్టవరే ఉండును అన్నది ఎంత తెలివితేటలుగా ఉన్నదో ఆ సమాధానం. యోగము అంటే ఆసనాలు అన్నది అంత తెలివిగా ఉన్నది. యోగము అంటే ఆసనాలు కాదు, యోగము అంటే ఇక్కడ బుద్ధికి యోగము అని పేరు పెట్టారు. అటువంటి బుద్ధి అనన్య యోగ, అది ఉపాయము. అటువంటి బుద్ధి ఉపాయం అవుతుంది. దేనికి ఉపాయము? ఈశ్వరుణ్ణి చేరుకునేటువంటి ఉపాయం, ఆత్మసాక్షాత్కారానికి ఉపాయం అవుతుంది. తేన భజనం భక్తి, అటువంటి బుద్ధితో మీరు ఏదైనా చేయండి. ఓ దీపం వెలిగించండి దేవుడి ముందు, ఓ పత్రాన్ని సమర్పించండి. అట్టహాసం చేయకూడదు ఎప్పుడు కూడా. పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు, పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని తోయాన్ని అనలేదు, పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు. ఈ మాట ఎలా ఉంది? పత్రం పుష్పం ఫలం తోయమంటే ఎలా ఉంది? ఏమండి, భోజనానికి వస్తున్నారు కదా, మీకు ఏం భోజనం పెట్టుకుంటారు? ఏదో ఒకటి పెట్టండమ్మా, పప్పు కూర పులుసు సరిపడింది అన్నట్టుంది. ఆ మాట ఎలా ఉందో చూడండి, పత్రం పుష్పం ఫలం, ఏదో ఒకటి పెట్టండి. ఓ పప్పు పెరుగు ఉంటే అయిపోయే భోజనం, కొంచెం ఊరగాయ ఉంటే కూడా పర్వాలేదు సరిపడే అన్నట్లేదు ఆ మాట. సంథింగ్ లైక్ దాట్ అంటే అర్థం ఏంటి, మీరు ప్రేమతో భోజనం పెట్టడమే ముఖ్యం తప్ప మీరు ఏం పెట్టారన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదని తెలిసిపోవట్లేదా? అలాగే శ్రీకృష్ణుడు కూడా ఏమంటాడు, పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు, నువ్వు సమర్పించేదాన్ని. ఆ ఎక్స్ప్రెషన్ మరి మీకు దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది, పత్రం పుష్పం ఫలంతో ఏమంటే అర్థం ఏంటి, నాట్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. యోమే భక్త్యా ప్రయచ్చతి, ఫోకస్ అంతా అక్కడ ఉంటుంది. ఇవ్వడం భక్తితో ఇవ్వడం అది ఇంపార్టెంట్, ఏమిచ్చాడన్నది ముఖ్యం కాదు.
ఇప్పుడు మీకు సమాజంలో ఎలా ఉంటుంది, సరే భక్తితో ఇచ్చాడో ఏమి ఇచ్చాడో 5 లక్షలైనా ఇవ్వకపోతే మనకి పని అవ్వదు అని వీడి లెక్క ఎంత ఇచ్చాడన్నది ముఖ్యం తప్ప భక్తితో ఇచ్చాడా లేదా అన్నది ముఖ్యం కాదు. ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే చందా వసూలు చేసేవాడికి ఎంత వచ్చిందో చూసుకుంటాడు తప్ప వాడు ఇచ్చేవాడు ఎలా ఇచ్చాడు, వీడు భక్తితో పావలా ఇచ్చాడు, వాడు భక్తి లేదు ఏం లేదు మన విసుక్కుని 50 రూపాయలు ఇచ్చాడు అయినా వాడే మెరుగు అన్నట్టు ఉంటుంది. ఈ చందా వసూలు అంటే అదే. ఎందుకంటే చందా వసూళ్ళు పెట్టకూడదు. చందా వసూలు మీరు మొదలు పెడితే మీ థింకింగ్ డిస్టార్ట్ అయిపోతుంది, మీ ఫోకస్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది, మీ ఫోకస్ అంతా పోతుంది. ఈ చందా వసూలు కార్యక్రమం పెట్టుకోకూడదు. ఎనీవే, సో మీరు భజనము చేయవలెను, అటువంటి ప్రేమను పెట్టుకునే హృదయంలో మీరు భజనము చేయాలి. భజనం అంటే ఏదైనా సమర్పించడం, లేకపోతే ఏదైనా క్రియను ఆచరించడము, ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైనా క్రియను ఆచరించడము, లైక్ ఏదైనా ఒక పాఠం చెప్పి ఇది ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించుట, అది ఇది ఈశ్వరునకు సమర్పితము అంటారు కూడా. శ్రీకృష్ణ అర్పణ వస్తూ ఉంటూ ఉంటారు, ఏదైతే శ్రీకృష్ణ అర్పణ వస్తుందని జేబులో వేసుకుంటూ ఉంటారు, దట్ ఇస్ ది ప్రాబ్లం. ఇంకా శ్రీకృష్ణార్పణ ఉన్న తర్వాత జేబులో వేసుకోకూడదు. వాళ్ళు తత్కాలం ముందు జేబులో వేసుకున్నా దాన్ని శ్రీకృష్ణార్పణం చేయాలి. కనుక ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైనా కుక్కకి ఓ బ్రెడ్ ముక్క వేసి పైకి శ్రీకృష్ణార్పణం వస్తూ అనక్కర్లేదు, మనస్సులో అనుకుంటే సరిపడుతుంది. ఎంత చేశారు అన్నది ముఖ్యం కాదు, ఎలా చేశారు అన్నదే ముఖ్యం. అయితే మనిషి కూడా How he lives is important. What he lives is not important. Anyway, so, tena bhajanam bhakti, adi bhakti. Navyabhicharana shila, avyabhicharini. Ante Shankaralu, ayaniki prakruti pratyayamu ala kanapadutu untayi vyakaranamlo. Avyabhicharini ane ee deerghamunu chusara, అది ఆ దీర్ఘము ఇకారము ఐకారము నినిహి అనే ప్రత్యయం నుంచి వచ్చింది. నిని అనే ప్రత్యయం నుంచి వచ్చింది. ఆ ప్రత్యయాన్ని తాచ్ఛీల్యము అనే అర్థంలో వాడతారు. మీకు కృదంతాల్లో వస్తుంది తాచ్ఛీల్యము అంటే ఆ శీలము గలది, ఆ స్వభావము గలది అనే అర్థంలో ఆ ప్రత్యయాన్ని విధిస్తారు. ఆయన కనపడుతుంది ఆ ప్రత్యయం అవ్యభిచారిణి, దాని చేతనే శీల అని అర్థం రాస్తారు. అంటే వ్యభిచరించే శీలము లేనిది. శీలము అంటే స్వభావం, స్వభావంలో కల్తీ లేదు. అవ్యభిచరణ వ్యభిచరణ శీల కల్తీ లేదు, అది శీలమట్టిది, శీలమట్టిది. సో ఇప్పుడు పుల్లారెడ్డి గారి స్వీట్స్ షాప్కి వెళ్ళి ఎవరు మీరు స్వచ్ఛమైన నెయ్యి వాడతారా కల్తీ ఉంటుందా ఉండదా అంటే ఏమని చెప్తారు చూడండి, ఇక్కడ నేతిలో కల్తీ ఉండదు. ఎందుకని ఆ సంస్థ యొక్క శీలము అది, దట్ ఇస్ ది శీల. అదనమాట శీలం అంటే మీకు దృష్టాంతం చెప్పాను. అంతేగాని పుల్లారెడ్డి గారి స్వీట్లు మీరు కొనుక్కోమన్న అభిప్రాయం కాదు, నేనేమీ ప్రోపగాండా చేయట్లేదు, ఊరికే దృష్టాంతం చెప్పాను. కనుక శీలము అది దాని లెక్క, అక్కడ నేతిలో కల్తీ ఉండదు. అలాగే ఇక్కడ భక్తిలో వ్యభిచారము ఉండదు. వ్యభిచారము అంటే మార్పు, అంటే బుద్ధిలో భేదబుద్ధి వచ్చివేయుట, అది ఉండదు అటువంటి భక్తి. ఇప్పుడు ఇంతకీ ఈ భక్తి ఇప్పుడు మనకు ఎందుకోసమని, సాచ జ్ఞానం, ఆ భక్తికే ఇక్కడ జ్ఞానము అని పేరు. ఎందుకని మనకి రాబోతోంది ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం, ఈ లక్షణాలకి జ్ఞానము అని పేరు. ఎందుకని జ్ఞాన సాధనము కనుక జ్ఞానము అని నామకరణం చేసినారు. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాడిని వాడిని మెడికల్లో మెడిసిన్లో యంగ్ మ్యాన్ అని మెడిసిన్లో జాయిన్ చేసి వాడి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు ఎరా డాక్టర్ వచ్చావా అని పిలుస్తారు ప్రేమతో. వాడు డాక్టర్ కాదు కదా, ఇంకా డాక్టర్ని ఎందుకు పిలుస్తున్నారంటే డాక్టర్ కాబోతున్నాడు కనుక డాక్టరు అని పిలుస్తారు, అలా ప్రేమతో పిలుస్తారు. అలాగే ఈ జ్ఞానము అని పేరు ఎందుకు పెట్టారు ఈ భక్తికి అంటే, ఇది జ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తోంది కనుక, ఇట్ లీడ్స్ టు ఆత్మసాక్షాత్కార, జ్ఞాన సాధనం అవుతోంది కనుక
అజ్ఞానము అని పేరు పెట్టారు. అది భక్తిమయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణి. నేను భక్తి గురించి ఏదో చెప్పాను, ఒక ఆస్పెక్ట్ ఆఫ్ భక్తే చెప్పాను నేను. భక్తి గురించి ఇంకా అదర భావావేగము భక్తి అనే సెన్స్లో చెప్పారు. భావ అది ఒక డెఫినేషన్ ఆఫ్ భక్తి. మరి ఎప్పుడైనా చెప్తాను, భావావేగము కంటే కూడా అధికమైన స్థాయి అంటే బుద్ధి స్థాయిలో భక్తి చెప్పారు. ఆత్మస్థాయిలో భక్తి అంటే ఏమిటి? బుద్ధి కంటే పైన ఇంకొక లెవెల్ ఉంది కదా. సైకలాజికల్ లెవెల్ కన్సిడర్ చేశాం. సైకలాజికల్ లెవెల్ పైన ఏముంది? ది లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉన్నది, చైతన్య స్థితి కలదు, సాక్షి చైతన్యం. అక్కడ భక్తి అనేది ఎలాగ అన్వయించాలి అనేది వేరే ఇంకో సందర్భంలో చెప్తారు. ప్రస్తుతానికి బుద్ధి భక్తి. ఇక వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది, ఈ రెండు పరస్పరము కలిసి ఉంటాయి. ఆ రెండు లక్షణాలు వివిక్త దేశ సేవిత్వం అంటే సేవిత్వం అన్నప్పుడు ఈ ఉంది, సేవి సేవి ఈ ఉంది, అది కూడా శీలమే. వీడి స్వభావం ఏమిటి అంటే వాడు ఎవరితోటి మాట్లాడు, తలుపులు బిటాయించి కూర్చుంటాడు అని కాదు. అందరితోటి మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, కానీ ఏకాంతములో ఉండడానికి ఇష్టపడతాడు. శీలం ఆయన స్వభావం ఏమిటంటే ఏకాంతముగా ఉండుట స్వభావము. అది సేవి అంటే అది స్వభావం, ఆయన శీలమట్టిది. కాబట్టి ఏమిటా శీలము? సేవించుట. దేనిని? దేశము. దేశం అంటే స్థానం. ఎటువంటి స్థానము? వివిక్తము అంటే ఏకాంతమైన స్థానంలో ఉండుట. అంటే దాని అర్థం కొంతమంది ఏకాంతంలో కూర్చుని సిగరెట్లు తాగుతూ ఆల్కహాల్ సేవిస్తూ అలా ఏకాంతంగా ఉండిపోతారు, అలాగా అలా కాదు. ఏకాంతం అని కాదు, వివిక్త దేశ సేవిత్వం. ఏకాంతంగా ఉంటే సరిపడదు. ఆ దేశము పవిత్రమైనది అయి ఉండాలి, స్వచ్ఛమైనది అయి ఉండాలి. కాబట్టి మనం ఉండే చుట్టూ పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి. తర్వాత ఆ జనాల్ని పోగేసుకుని వాళ్ళ మధ్యను కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అనేది ఉండకూడదు, ఏకాంతంగా ఉండాలి. తర్వాత ఎక్కడైనా నలుగురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చోవటము అనేటువంటి అలవాటు ఉంటుంది. జన సంసద్, ఆ అలవాటుని విడిచిపెట్టాలి. నాకు ఎప్పటికే అనిపించేది, నేను క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని, అల్వాల్లో క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తుంటే ఆ దారిలో ఒక చెట్టు, ఆ చెట్టు కింద రచ్చబండలాగా సిమెంట్ ప్లాట్ఫామ్ ఒకటి ఉండేది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఒక ఐదారుగురు ఉండేవారు, పెద్దవాళ్ళు, వయస్సు వచ్చిన వాళ్ళు. యువకులు అలా ఎందుకు కూర్చుంటారు? వాళ్ళు ఏదో టీవీయో లేకపోతే ఏదో ఆటో పాటో ఏదో ఉంటుంది, వీళ్ళు ఖాళీగా ఉంటారు, ఇంకా భోజనానికి టైం అవ్వలేదు అని చేత వచ్చి అక్కడ కూర్చునేవారు. నేను రోజు క్లాసుకు వెళ్ళేప్పుడు నన్ను చూసేవారు వాళ్ళు, నేను వాళ్ళని చూసేవాడిని. బికాజ్ వీ కెనాట్ హెల్ప్ ఇట్, ఆ టైంకి నేను అలా వెళ్తాను, నేను ఆయన వాళ్ళకి కనపడతాను, నాకు వాళ్ళు కనపడతారు. కొంతకాలం అయ్యేప్పటికీ నా ముఖం వాళ్ళకి పరిచయం అయిపోయింది, వాళ్ళ ముఖాలన్నీ నాకు పరిచయం అయిపోయాయి. వాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ స్థలానికి మీరు రావడానికి వీలు లేదని వాళ్ళు ఎంత పంపించేశారనుకోండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సపోజ్ అందరూ రావడం మానేశారనుకోండి, ఒక్కడే వచ్చాడు అనుకోండి, అతను చాలా కష్టపడతాడు. ఎందుకంటే వాళ్ళు అలా డెవలప్ చేసుకున్నారు ఒక ఆసక్తిని. రతి అంటే ఇంట్రెస్ట్, ఒక ఆసక్తిని డెవలప్ చేసుకున్నారు. ఏమిటి ఆసక్తి? జన సంసది, నలుగురితో కలిసి కబుర్లాడుట, ఇదొక లక్ష్యం. ఇప్పుడు క్లబ్లో మెంబర్స్గా అవుతూ ఉంటారు. ఎందుకని? క్లబ్లో ఇప్పుడు తిని కూర్చోలేక ఈ క్లబ్ ఎందుకు, మళ్ళీ దానికి బోల్డ్ ఖర్చు కూడా, అంటే ఖర్చు పెట్టి క్లబ్లో మెంబర్లు అవుతారు. క్లబ్లో మెంబర్లు అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయొచ్చు? కబుర్లు చెప్పుకోవచ్చు. ఏ కబుర్లు? ఏదో కబుర్లు, ముగుసుపోక కబుర్లు. మీ ఇంట్లో ఎంతమంది నౌకర్లు ఉన్నారు, మా ఇంట్లో ఎంతమంది చాకర్లు ఉన్నారు, ఈ కొత్తగా టీవీ వచ్చింది అది మీరు కొన్నారా లేదా, మేము అప్పుడే కొనేసామది, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటాం. ఈ నగ అంతా, ఆ చీర అంతా, ఆ టై అంతా, ఈ కార్ అంతా ఎవడి కబుర్లు? వాడివి. ఏ స్టాక్లో పెట్టేవు డబ్బులు ఇవి వచ్చిన, బిజినెస్ ఎలా నడుస్తుంది, ఏ పార్టీ గొప్పది,
ఏవో కబుర్లు. అసలు ఇటువంటి కబుర్లు అసలు ప్రయోజనరహితంగా మాట్లాడకపోవుట, ప్రయోజనం లేకుండా మాట్లాడకూడదు. పెద్ద పని ఉంటే కానీ ఫోన్ చేయకూడదు. పూర్వం ఎలా చేసేవారు ఫోను? పూర్వం ఫోన్ చేయడం అంటే ఏమిటి, ప్యారడైజ్లో ఉండేది టెలిగ్రాఫ్ ఆఫీసు, పక్కనే టెలిఫోన్ ఆఫీస్ అక్కడెక్కడో ఉండేది, లకడీకాపూల్లో ఉండేది టెలిఫోన్ భవన్ అని ఒకటి, అది హెడ్ క్వార్టర్స్. ఈ లోకల్గా కూడా పోస్ట్ మాస్టర్ దగ్గర ఒక టెలిఫోన్ ఉంటుంది, అక్కడ టెలిఫోన్ ఫెసిలిటీ టెలిఫోన్ సౌకర్యము గలదు అని ఉంటుంది. అక్కడికి వెళ్తాం, వెళ్ళి ఏమైనా టెలిఫోన్ చేయాలంటే ఆయన ఒక కాగితం ఇస్తాడు, ఆ కాగితాన్ని ముందు ఫిలప్ చేసి ఆయనకి ఇవ్వాలి, ఈ నెంబర్లో ఆ నెంబర్లో ఇవ్వాలి, ఇస్తే కూర్చోండి అంటాడు. అక్కడ కూర్చొని ఉండడు, ఓ అరగంట పోయిన తర్వాత ఇంకా కాగితం ఆయన ఇలాంటిది ఒకటి ఉంటుంది ఆయన దగ్గర, ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి, దాని కింద ఉంటుంది కాగితం, అరగ కూర్చోమని దాన్ని ఆపరేషన్లో పెట్టాలా, ఆయన రెండోసారి వెళ్ళి ఏమంటే అరగంట అయిందంటే ఇదే పని అనుకుంటున్నావా నాకని తీసి కూర్చోపోయి అంటాడు ఆయన. ఆయన సంసారం మీద, ప్రపంచం మీద, ప్రభుత్వం మీద, ఇంటి వాళ్ళ మీద, అందరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా వీడి మీద చూపిస్తూ ఉంటాడు ఆయన. ఏమండి సరే అది ఇస్తాడు, ఇచ్చి అక్కడ ఏవో రెండు నొక్కి ఈ నెంబర్కి కనెక్షన్ ఇవ్వండి అని ఓ మాట చెప్పేసి పెట్టేస్తాడు. అక్కడ ఓ అమ్మగారు ఉంటారు సెంట్రల్ ఆఫీస్లో, ఆమె ఇటీలాగా పెడుతూ ఉండేవారు. ఆమె ఓ గంట పోయిన తర్వాత వీడు కనెక్షన్ ఇచ్చి రింగ్ రింగ్ అంటుంది, ఇది ఎత్తితే ఎక్కడ మీరు కూర్చున్నారో ఎక్కడున్నారో రా అని ఇచ్చే ఫోన్ వాడికిస్తాడు. కిటికీ అవతల ఫోన్ ఉంటుంది, కిటికీ అవతల సందులో చేస్తాడు అది పట్టుకు, వీడు మాట్లాడతాడు, వీడు బిల్లు వేసేస్తూ ఉంటాడు. రెండు మాటలు మాట్లాడేప్పటికి అర్జెంట్ మాటలు, మా తాతకి ఆరోగ్యం బాగోలేదు నువ్వు వెంటనే బయలుదేరరా అని చెప్పి ఎస్ పెట్టేస్తాడు వీడు, 11 రూపాయలు బిల్లు తీసుకుంటాడు. అలా ఉండేది అవునా? అప్పుడు మీరు ఎన్ని ఫోన్లు చేసేవారు రోజుకి? వారానికి ఎన్ని చేసేవారు? నెలకి ఎన్ని చేసేవారు? నేను 3 నెలలకు ఒక ఫోన్ చేసేవాడిని, ఒక ఫోన్ 3 నెలలకు చేసేవాడిని. నా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి నా కష్టం అంతా చూసి, స్వామీజీ అదే మీరు ఫోన్ చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకయ్యా నీకు, మా ఇంటికి రా, నా పర్సనల్ ఫోన్ ఉంది. ఆయన మొత్తం ఆ ఊరు గ్రామానికి మొత్తానికి ఆయనదే ఫోన్, ఇంకెవరికి లేదు. మా ఇంటికి రా అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అప్పటికి ఎస్టీడీ సౌకర్యం వచ్చింది, అక్కడ కూడా ఎస్టీడీ లేదు, ఆయన ఫోన్ చేసి ఇస్తాడు కనెక్షన్. అప్పుడు నేను వెయిట్ చే, రాత్రి 9కి వెళ్ళేవాడిని, 9:30కి దొరికేది, మాట్లాడేసి వచ్చేసేవాడు. అలా ఉండాలి, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అంటే అర్థం ఏమిటి, అవసరమైతే తప్ప ఫోను మాట్లాడకూడదు. మన ఫోన్ వచ్చిందంటే ఎదరవాడు అటెన్షన్లోకి వచ్చేసేయాలి, అరే ఇతగాడు ఫోన్ చేశాడు ఏదో విషయం ఉండు ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఏమిటి, ఫోన్ మోగుతుంది చూసే డ్రైవింగ్లో ఉన్న తర్వాత చేయి అని పెట్టేస్తుంది, సరేనా అని కూడా అడగడు. ఎందుకంటే ఆ చేసిన వాడు పని పాట లేకుండా చేస్తూ ఉంటాడు, ఆ దాని ముఖం చూసి చెప్పేస్తుంది. సో ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటి వస్తాయి, అవి రాకుండా ఉండాలని మనం అపేక్షించకూడదు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఏకాంతమునందు ఉండుట, సైలెంట్గా ఉండుట, బి సైలెంట్. మీకు ఒక రహస్యం చెప్తా, జీవితంలో మీరు సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే సావధానులై ఉంటారు, అటెంటివ్ అంటారు. ఆర్ యు అటెంటివ్? ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, ఆర్ యు అటెంటివ్? సపోజ్ మీరు పక్కవాడితో ఏదో గొణుగుతున్నారనుకోండి, ఏదో గొణుగుతున్నారు, ఎలా ఎన్నింటికి అవుతుంది పాఠం, ఇంకా ఎంత టైం పడుతుందని వాడిని అడిగితే వాడు ఏదో చెప్తున్నారనుకోండి, ఈ లోపల మీరు వాక్యం మిస్ అయిపోయారు కదా. యువర్ అటెన్షన్ ఈస్ నాట్ దేర్. అంటే ఏమిటి, మీరు మాట్లాడినప్పుడు కానీ అవుటర్ సైలెన్స్ బ్రేక్ చేశారు, లేదా థాట్ ప్రాసెస్ ఉంటుంది లోపల, ఇన్నర్ సైలెన్స్ మీరు బ్రేక్ చేశారు. ఎప్పుడైతే సైలెన్స్ బ్రేక్ చేశారో అప్పుడు మీ అటెన్షన్ స్పాన్ పోయింది, అటెన్షన్ లేదు. కానీ మీరు సైలెంట్గా ఉన్నారు అంటే, ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు, మీరు మీ కేసు మీరు చూసుకోండి, యు ఆర్ సైలెంట్, యు ఆర్ సైలెంట్.
కదా. ఆర్ యు నాట్ సైలెంట్? యు ఆర్ సైలెంట్. మీరు అర్థం చేసుకోండి, యు ఆర్ సైలెంట్. మీరు సైలెంట్గా ఉన్నప్పుడే మీకు నా మాట అర్థం అవుతుంది. వెన్ యు ఆర్ సైలెంట్ యు ఆర్ అటెంటివ్. సో సైలెన్స్కి అటెన్షన్కి ఉన్న సంబంధం అదే, ఇది ఇదే అది. తర్వాత మీరు అటెంటివ్గా ఉన్నప్పుడు మాత్రమే విచారము చేయగలుగుతారు. ఆత్మ విచారము అటెంటివ్గా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఇప్పుడు మనం క్షేత్రజ్ఞ యోగము అనే ఆ శ్లోకంలో చాలా చెప్పాము, ఈ దేహము ఇది క్షేత్రము, దీనిని తెలియవాడను నేను. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి మధ్యనుండే వివేకము, దీన్ని మీరు విచారం చేయాలి, దాన్ని మీరు ఇంక్వైరీ చేసుకోవాలి. పాఠం విన్నారు కనుక యూ హెవ్ టు ఇంక్వైర్. ఇటువంటి వివేకము యొక్క అభ్యాసమునకే ధ్యానము అని పేరు, మెడిటేషన్. మీరు ఇంక్వైరీ చేయాలి. అటువంటి ఇంక్వైరీ అంటే దేహమును సాక్షిగా దర్శించడం అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం చేయటానికి మీకు ఎంత అటెన్షన్ కావాలి? ఫుల్ అటెన్షన్ కావాలి. కళ్ళు మూసుకున్నా ఫుల్ అటెంటివ్గా ఉండి మీరు ఆ విచారం చేయగలుగుతారు. ఫుల్ అటెన్షన్ కావాలి అంటే మీ మనస్సు సైలెంట్గా ఉండాలి. మనస్సు సైలెంట్గా ఉండాలి అంటే వాక్కు సైలెంట్గా ఉండాలి. ఆ సైలెన్స్ అన్నది యు హ్యావ్ టు గ్రో ఇన్ టు ఇట్. ఆ సైలెన్స్లోకి మీరు క్రమంగా ఎదగాలి. మీకు సైలెన్స్ చాలా లోతుగా అనుభవానికి రావాలి. నిజానికి ఎంత లోతుగా అనుభవానికి రావాలంటే ఉన్నదంతా సైలెన్సే. దెర్ ఇస్ ఓన్లీ సైలెన్స్ అండ్ ద నాయిసెస్ కమ్ అండ్ గో, బట్ సైలెన్స్ సైలెన్స్ ప్రివెయిల్స్. అది మీకు అనుభవానికి రావాలి. థాట్స్ వస్తాయి పోతాయి, సైలెన్స్ ప్రివెయిల్స్. ఇప్పుడేమిటి, ఉన్నవన్నీ థాట్సే, సైలెన్స్ ఎక్కడుందో వెతకండి. బ్యాటరీ లైట్ వేసి దొరికినా, కంచు కాగడా వేసి వెతికినా దొరకట్లేదు ఈ సైలెన్స్. ఉన్నవన్నీ థాట్సే. ఆ పరిస్థితి నుంచి మీకు ఏ పరిస్థితికి చేరుకోవాలి? థాట్స్ వస్తాయి పోతాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వెరాజ్ సైలెన్స్ ప్రివెయిల్స్, సైలెన్స్ రిమైన్స్, దట్ ఇట్ ప్రివెయిల్స్. ఆ స్థితికి రావాలి. ఆ స్థితి, ఆ స్థితికి మీరు వస్తే ఆ సైలెన్స్ లీడ్స్ టు అటెన్షన్, విచ్ లీడ్స్ టు ఇంక్వైరీ, విచ్ లీడ్స్ టు అండర్స్టాండింగ్, విచ్ లీడ్స్ టు లవ్, విచ్ లీడ్స్ టు రైట్ యాక్షన్. అర్థమైందండి? దట్ ఈస్ లైఫ్. కాబట్టి వివిక్త దేశ సేవిత్వం. కాబట్టి స్పిరిచువల్ లైఫ్లో మీరు అధ్యాత్మ జీవనంలో గ్రోత్, చాలామంది అడుగుతారు స్వామీజీ మేము అధ్యాత్మ జీవనంలో ఉన్నాము మాకు గ్రోత్ ప్రోగ్రెస్ అని అడుగుతారు. నేనంటాను అధ్యాత్మ జీవనంలో గ్రోత్ అనేది అంటే ఆ మెచ్యూరిటీ, ఆ పరిణతి సైలెన్స్లో మాత్రమే మీకు లభిస్తుంది, సిద్ధిస్తుంది. సైలెన్స్ లేకుండా మీరేమో నిద్రలేస్తారు, చాలా హడావిడిగా ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఈ పని చేసి ఆ పని చేసి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద పూజ చేసేసి మళ్ళీ వచ్చేసి తత్వబోధ పాఠం చదివేసి ఆ తర్వాత ఇంకొక పని చేసేసి ఇంకొక పని చేసేసి భోజనం చేసేసి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి అలాగే రాత్రి అంతా గడిపేసి అలా చేసేసి మళ్ళీ రాత్రి పడుకుని నిద్రపోయి మేము ఏదో పెద్ద అధ్యాత్మ జీవనం చేసేస్తున్నాము అనుకుంటే యు విల్ బి ఫ్రస్ట్రేటెడ్ సూన్. అధ్యాత్మ జీవనము అంటే స్టడీయింగ్ ఏ ఫ్యూ థింగ్స్ అండ్ డూయింగ్ ఏ ఫ్యూ మోర్ థింగ్స్ అని మీరు అనుకోద్దు. ఏ ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు డూ, ఏ ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు స్టడీ. కానీ అధ్యాత్మ జీవనము అనేది సైలెన్స్ అనే ప్రాతిపదికలో అది అభివృద్ధికి వస్తుంది. కాబట్టి ఆ సైలెన్స్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి అంటే సో ఆ వివిక్త దేశ సేవిత్వం. అంచేతనే మహాత్ములు చాలా సైలెంట్గా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. తక్కువ మాట్లాడడం అంటే గంటన్నరసేపు మాట్లాడుతున్నారని అలా లెక్క అయ్యకూడదు మీకు. ఇప్పుడు ఎవరైనా మహాత్ములు గంటసేపు పూజ స్వామీజీ గంటసేపు పాఠం చెప్పారనుకోండి, అదేమిటి అంతసేపు మాట్లాడారు ఏమిటని అలా అలా కాదు లెక్క.
సో అది క్రియ. కర్మను అనుష్ఠానం చేసేప్పుడు పలికిదో పలకడమే తప్ప అదర్వైజ్ సైలెంట్, తక్కువ మాట్లాడడం, లౌకిక విషయాలు తక్కువ మాట్లాడడం. ఇన్స్ట్రక్షన్ ఏమైనా పాస్ ఆన్ చేసి ఉంటే బ్రీఫ్గా ఉండడం, అవసరమైన మేరకే మాట్లాడడం, ప్రేమగా ఉండడం, సైలెంట్గా ఉండడం, ఇది అధ్యాత్మ జీవనానికి చాలా అవశ్యకము. శంకరులు దీన్ని ఇంకా విస్తారంగా చెప్తారు. వివిక్త దేశ సేవిత్వం, దాన్ని వివరిస్తున్నారు. వివిక్త స్వభావత సంస్కారేణ వా, వివిక్త అంటే శుచి అయిన దేశము, స్వచ్ఛమైన దేశము. అది స్వతహాగానే స్వచ్ఛంగా ఉందనుకోండి, సమస్య లేదు. స్వభావత స్వతహాగానే స్వచ్ఛంగా ఉంది, మీ ఇంట్లో తుడుచుకుని క్లీన్గా పెట్టుకున్నారు, అక్కడ కుర్చీ ఉంది, దాంట్లో కూర్చుంటారు, అది స్వతహాగానే స్వచ్ఛంగా ఉంటుంది. లేదా సంస్కారేణ, స్వతహాగా స్వచ్ఛంగా లేదనుకోండి, అంత దుమ్ము కొట్టుకుని ఉందనుకోండి, అప్పుడు చీపురు గట్ట తీసుకుని అది దులిపి కొంచెం తడిగుడ్డతో తుడిస్తే అది శుద్ధం అవుతుంది. కాబట్టి స్వతహాగా శుద్ధమైన ప్లేసు కానీ సంస్కారము చేత శుద్ధిగా చేసుకుని ఒక ప్లేసు పెట్టుకోవాలి. ఆ ప్లేసు వివిక్తముగా ఉండాలి. వివిక్తం అంటే మోర్ నెగిటివ్ దాన్ పాజిటివ్. ఎలా ఉండాలి? అశుచ్యాదిభి సర్పవ్యాఘ్రాదిభి చరహిత, అది అంటే మాలిన్యము ఉండరాదు, శుచిగా ఉండాలి. సో మన దేవాలయాలు వాటిని కూడా స్వచ్ఛంగా శుచిగా పెట్టుకోవటం మనం అభ్యాసం చేయాలి, వాటిని ఉంటే మలినం చేయకూడదు. సో మనం ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఆయన ఒక కలగ అంటున్నారు 5 ఏళ్లలో స్వచ్ఛ భారత్ అని, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏం చేస్తారు? మనందరం స్వచ్ఛతని అభ్యాసం చేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. మనము పూజాది చేసినప్పుడు శుచిగా పెట్టుకోవాలి, తర్వాత భోజనం చేసినప్పుడు శుచిగా ఉంచుకోవడం, మన చుట్టుపక్కల పరిసరమును శుచిగా ఉంచుకోవడం, సో ప్లాస్టిక్ని తక్కువగా వాడడం, వాడిన దాన్ని రీసైకిల్ చేయటం, తప్పనిసరైన దాన్ని వేస్ట్ బ్యాస్కెట్లో మాత్రమే వేయడం, ఇలాగ పరిసరాలు శుచిగా ఉండాలి. తర్వాత సర్పవ్యాఘ్రాదులు అంటే మేము హృషికేశ్ వెళ్ళిపోయి జపం చేస్తాం, లేకపోతే వశిష్ట గుహలో జపం చేస్తాం, లేకపోతే అక్కడ కొండ గుహలో జపం చేస్తాం, శ్రీశైలం దాటిపోతే ఆ అడవుల్లో కూర్చుని జపం చేస్తాం అని మొదలు పెడితే అక్కడ పాములు ఉన్నాయనుకోండి, లేని పోని కష్టాలు వస్తాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా, అదే మీరు ఆ చోటు గురించి ఇంకా విచారం చేయటం మానేసి మీరు ఏదైనా ధ్యానం మీద మనస్సు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన స్థానాన్ని వెతుక్కోవాలి. చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.